कभी नाम कर्म यह आराधन ब्रह्मणस्पदा आनिश और मनुमुद्धिसी दशादरम श्री महाप्रणादिते महाशुद्ध समाधान शंकराचार्य जमान स्मदाचार्य पर्यंताम मंदे गुरु परंपराम आत्मस्वरूप ग्रंथता మనం 23వ శ్లోకం పూర్తి చేసామా, 24 కూడా పూర్తి చేసామా? భాష్యం 24 భాష్యం చెప్పాలా, శ్లోకమే చెప్పాలా? నభస్పృశం దీప్తమనేకవర్ణం యాక్తానమీర్త విశాల నేత్రం ముందు శ్లోకంలో ఏం చెప్పారంటే, నీ యొక్క ఈ రూపాన్ని చూసి నేను అల్లాడిపోతున్నాను భయముతో, అలాగే నేనే కాదు ఇతర ప్రాణులు కూడా నీ యొక్క ఈ విరాట్ రూపాన్ని చూసి అల్లాడిపోతున్నాను అని అర్జునుడు అంటున్నాడు. ఎందుకు ఆ రూపాన్ని చూసి భయపడడానికి హేతు ఏమిటి అని అవతారిక, శంకరుల అవతారిక. తత్ర ఇదం కారణం, తత్ర అంటే ఆ విధంగా భయపడుతయ్యూ, ఇదం కారణం ఇది కారణము, అలా భయపడడానికి ఉండే కారణాన్ని ఈ శ్లోకం చెప్తుంది అని అభిప్రాయం. ఆ రూపం ఎలా ఉందంటే నభస్పృశం, ఆకాశాన్ని స్పృశిస్తుంది. ఈ అదొక ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ప్రసాదము ఆకాశము అంటుచున్నది, లేకపోతే చుంబించుచున్నది, ఆకాశాన్నే చుంబిస్తోంది అంటే ఆకాశాన్ని వెళ్ళి టచ్ చేస్తుంది అని అంటే అర్థం ఏంటి? ఆకాశం అంటూ ఏముంటుంది అక్కడ? అక్కడ ఆకాశం ఉంటుంది, ఆకాశం అంటుతూ ఉంది. ఆకాశాన్ని టచ్ చేయటం అంటే అభిప్రాయం ఏంటంటే, మనకు ఆ పైన ఒక డోమ్ లాగా కనపడుతుంది, నేల ఆకాశం డోమ్ ఉన్నట్టుగా కనపడుతుంది, ఆ డోమ్ను వెళ్ళి స్పృశిస్తుంది అని అభిప్రాయం. అలాగే ఉంటే అలా అంటాం, అంతేకాదు నిజంగా వెళ్ళి చూసి ముట్టుకుంటుందనో లేకపోతే ముద్దు పెట్టుకుంటుందనో అభిప్రాయం కాదు. దాని అభిప్రాయం ఏంటంటే చాలా ఎత్తైనటువంటి అని అర్థం. పూర్వం వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుండి రెండు వెళ్ళి ఉంది, మన్హాటన్ న్యూయార్క్, అవి ఇలా చూస్తే మెడ మెట్టు పుడుతుంది తప్ప మీకు అంతం కనపడదు. అవి కూలిపోయేకోండి, ఇప్పుడు లేవండి. ఇప్పుడు దుబాయ్లో వెడింగ్ బుజుర్గ్ అని పేరు దానికి, అది కూడా మీరు ఏదైనా ఒక కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి ఇలా చూస్తే మీరు అంతా చూడగలుగుతారు, కానీ దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తే మీ మెడ నొప్పి పుడుతుంది తప్ప అవి ఆ పైన కనపడదు, చాలా ఎత్తైన ఒకటి బిల్డింగ్. అలాంటి బిల్డింగే అది ఆకాశాన్ని స్పృశిస్తోంది అని వర్ణించిన పక్షంలో ఇక ఈ విరాట్ రూపము ఆకాశాన్ని స్పృశిస్తోంది అని వర్ణించడంలో ఆశ్చర్యమే ఉన్నది. విరాట్ రూపం అంటే పాదములు పృథివీ, త్రిలోకము, శిరస్సు అలాంటి రూపం, కాబట్టి ఆకాశము స్పృశించే రూపము. శంకరుడు నభస్పృశం ద్యుస్పర్శం వ్యర్థ, అంటే ఆకాశము స్పృశిస్తోంది అని దానికి అర్థం. చాలా ఎత్తైన దీప్తం అనేక వర్ణం ఉంది, దీప్తం అంటే మండిపోతుంది, వెలిగిపోతుంది అని ఒక అర్థం, మండిపోతుంది అని ఒక అర్థం. దీప్త శబ్దానికి రెండు అర్థాలు వస్తాయి. ఇప్పుడు అగ్ని ఉందండి, అగ్నిని ఎలా వర్ణిస్తారు మీరు చెప్పండి? అగ్ని వెలిగిపోతుందని వర్ణించవచ్చు, అగ్ని మండిపోతుందని కూడా వర్ణించవచ్చు. అదే అక్కడ సో శంకరుడు దీప్తం ప్రజ్వలితము, శంకరుడు అనే దీప్త శబ్దానికి మండిపోతుంది అని వర్ణించారు. అంటే మంటలు వచ్చేస్తున్నాయని అనవచ్చు, లేకపోతే కళ్ళు విడిపెట్లు కొలిపిట్లాగా వెలిగిపోతుంది ఆ రూపము. అనేక వర్ణం అని తర్వాత, అనేక వర్ణం అంటే అనేకములైన రంగులు గలది అని ఒక అర్థం మనం చెప్పచ్చు.
అని వర్ణ శబ్దానికి రంగు అని కాదు, రంగులే ఉంటాయండి. ఏముంటాయండి అది పెద్ద అందమైన వర్ణం కాదు. అనేక రంగులు ఉంటాయి, 4-5 రంగులు ఉంటాయి. ఇక్కడ రంగు అని కాదు, వర్ణ శబ్దానికి అర్థం ఏంటంటే వర్ణీయతే అనేన ఇది వర్ణ. అది వర్ణశబ్దానికి ఆ వ్యుత్పత్తి, అనేన వర్ణీయతే దాని కర్ణ వ్యుత్పత్తి అంటారు. ఆ వ్యుత్పత్తి చేత వర్ణశబ్దానికి రూపము అని అర్థం. నీ ఈ విశ్వరూపంలో అన్ని రూపాలు ఉన్నాయి. మనుష్య రూపం ఉంది, పశువుల రూపాలు, ఏనుగు రూపాలు ఉన్నాయి, సింహాల రూపాలు ఉన్నాయి, రాక్షసుల రూపాలు ఉన్నాయి, దేవతల రూపాలు ఉన్నాయి, ఏ ఘోరంలో ఉన్న భయంకర రూపాలు ఉన్నాయి, ప్రసన్నంగా ఆశీర్వచనం చేసే ప్రసన్నమైన రూపాలు అవి ఉన్నాయి. సో ఈ విధంగా ఎన్ని రూపాలు ఉండడానికి అవకాశం ఉందో ఈ సృష్టిలో అన్ని రూపములు ఈ విశ్వరూపం ముందు కాదు అని అర్థం. అనేక వర్ణం అంటే అదే శంకరులు అంటారు, అనేకే వర్ణాహ భయంకరాహ నానా సంస్థానాహ యస్మిన్ త్వయి తం త్వాం అనేక వర్ణం. సో ఆ విశ్వరూపాన్ని ఉద్దేశించి నీవు అనేక వర్ణం ఉండవు అని అర్జునుడు అంటున్నాడు. అంటే అనే వర్ణము అంటే సంస్థానము, సంస్థానము అంటే ఒక రూపానికి సంస్థానము అని పేరు. ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, మనిషి యొక్క సంస్థానం ఎలా ఉంటుంది? ఇలాగ తలకాయ ఉంటుంది, రెండు చేతులు, నడుము, కాళ్ళు, ఇది మనిషి యొక్క సంస్థానం. కుండ యొక్క సంస్థానం ఎలా ఉంటుంది? ఇలా గుండ్రంగా ఉండి ఇలా మెడ ఒకటి ఉంటుంది, అది కుండ యొక్క సంస్థానము. రూపు అని అర్థం, రూపు తెలుగులో రూపు అంటారు, సంస్కృతంలో సంస్థానము అనే పదాన్ని వాడతారు. శంకరుడు ఈ పదాన్ని వాడటం నేను చూశాను భాష్యాన్ని. ఆయన ఏమంటారంటే మట్టి ఉందనుకోండి, అది ముందు ఆరంభంలో పిండ సంస్థానంగా ఉంటుంది. పిండ అంటే ఆ పిండ సంస్థానాన్ని విడిచిపెట్టి ఘట సంస్థానంలోకి వస్తుంది, ఘట రూపంలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు అర్థం తెలిసిపోయింది సంస్థాన శబ్దానికి అర్థమైంది రూపం. సో ఈ స్వరూపమునందు అనేకములైన వర్ణములు అనగా నానా సంస్థానములు, నానా అంటే అనేకములైన వివిధ రూపములు గలవు. ఎటువంటి రూపాలవి? భయమును గొలిపే రూపం. ఎందుకంటే భయాన్ని గొలుపుతున్నాయని ఎలా చెప్పగలం అంటే మేము భయపడిపోతున్నాం అని అర్జునుడు అన్నాడు కదా. అందమైన చూడముచ్చటైన రూపాలైతే భయపడ్డాము ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న రూపములన్నీ భయమును గొలిపే రూపములు అని చెప్పకనే చెప్పినట్లయింది. అటువంటి నిన్ను మేము చూస్తున్నాము. ఇంకా ఎలా ఉన్నారు? వ్యాప్త. సో నోరు ఇలా విశాలంగా తెరుచుకొని ఉన్నది. వ్యాప్త అంటే ఆడలా తెరుచుకొని ఉన్నది. నోరు తెరుచుకుని ఉన్నది అంటే మీకు ఏం గుర్తు వస్తుంది? సింహం గుర్తు వస్తుంది. ఆ నోరు తెరిచి ఆ దున్నని మెడ పట్టేసి నవిలి పడచ్చు. నోరు తెరిచి అదొక గుర్తు వస్తుంది. వ్యాప్త అనగానే నోరు తెరిచి పెద్ద విశాలంగా తెరిచిన నోరు గలవాడు అంటే అదొకటి గుర్తుకొస్తుంది. ఇంకోటి ఏదైనా గుర్తుకొస్తుందా? నాకు ఒకటి గుర్తుకొచ్చింది చెప్పండి. మెక్డానల్డ్ వాడు బర్గరు, ఆ బర్గరు మామూలుగా బర్గర్ అంటే ఎంత ఉంటుందేమో, రెండు బ్రెడ్ ముక్కలు అంటే ఎంత ఉంటుంది, ఎంత ఉంటుందా? ఇంత ఉంటుంది, ఇంత ఉంటుందా, ఇంత ఉంటుందా, ఇంత ఉంటుందా, ఇంత ఉంటుందా, ఇంత ఉంటుందా, ఇంత కూడా ఇంత ఉంటుంది బర్గరు. ఆ బర్గర్ని వాడు ఇలా పట్టుకుంటాడు, ఆ బొమ్మలో ఇలా ఓ చేతికి దొరకదండి, ఇలా పట్టుకుంటాడు, పట్టుకుని అలా దాన్ని నవ్వుతాడు. వ్యాత్త అన్నం అంటే బాగా తెలిసినటువంటి నోరు. ఆ విశ్వరూపము పెద్ద నోరు తెరిచి అన్ని ప్రాణులను మింగేస్తుంది అన్నమాట. అటువంటి రూపం ఉంది అని వర్ణిస్తున్నాడు. వ్యాప్త ఒక్క నోరు కాదు, అనేక నోళ్ళు సమాసంగా, సమాసం అంటే ఒక్క నోళ్ళు ఉన్నా అదే పదం, రెండు నోళ్ళు ఉన్నా అదే మాట, 1000 నోళ్ళు ఉన్నా అదే మాట, సమాసంలో ఉండే బ్యూటీ అది.
సమాసంలో అన్ని నెంబర్స్ వెళ్ళిపోతాయి. సో శంకరులు బహువచనంలో చెప్తున్నారు, వ్యాప్తాన్ని విభూతాన్ని ఆనందాన్ని ముఖాన్ని యస్మిన్ త్వయి తం త్వాం వ్యాప్తాననం. నీ ఎందు హే హే విశ్వరూప, నీ ఎందు అనేకములైన నోళ్ళు గలవు. అన్ని నోళ్ళు కూడా బాగా తెరుచుకుని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిజానికి కాలపురుషుడు అలాగా నోళ్ళు తెరుచుకుని సిద్ధంగా ఉంటాడు, అలా మింగేస్తూ ఉంటాడు. ఒకళ్ళ తర్వాత ఒకటి కాలపురుషుడు నిత్యం కాలపురుషుడుగా ఉంటాడు. అది విశ్వరూపం యొక్క ఒకనొక ఝలక్, ఒకనొక లక్షణం వంటిది. అన్నింటినీ మింగేసేటువంటి దీప్త విశాల నేత్రం. ఆ రూపంలో కళ్ళు ఉన్నాయి, ఒకటా రెండా లక్షల వేలు వేలు లక్షల కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళన్నీ ఎలా ఉన్నాయి, ఏదో ఉన్నాయి విశాల, పైగా మంటలని చిమ్ముతున్నాయి అటువంటి కళ్ళు. శంకుభాష్యం, దీప్తాని ప్రజ్వలితాని విశాలాని విస్తీర్ణాని నేత్రాని యస్మిన్ త్వయి తం త్వాం దీప్త విశాల నేత్రం. బహువ్రీహి సమాసాలు అన్నీ కూడా. సో నీ రూపమునందు అనేకములైన కళ్ళు ఉన్నాయి. నేత్రాన్ని ఎటువంటి కళ్ళు, దీప్తాని అంటే ప్రజ్వలితాని, బాగా మంటలను విరచిమ్మే కళ్ళు ఉన్నాయి. ఇంకా ఎటువంటివి, విస్తీర్ణమైన కళ్ళు, విశాలమైన కళ్ళు గలవు, దీప్త విశాల నేత్రం. ఇది ఎలా ఉంటుందంటే ఆరంభంలో ఈ రూపము ఆరంభంలో చూసేప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, క్రమంగా ఆశ్చర్యం పోయి దాని స్థానంలో భయం నిర్మాణం అటువంటి రూపం. అటువంటి నీ రూపాన్ని చూసి దృష్టి చూసి ప్రవ్యథితాంతరాత్మ, యథశబ్దానికి భయమో అని అర్థం ఉందని మీకు మనం చేశాను. యథధాత్మకి భయ చలనయో, భయం ఒక అర్థము, కదలాడిపోవుట అని ఇంకొక అర్థం. సో నీ రూపాన్ని చూసి నా అంతరాత్మ అంటే మనస్సు, అంతరాత్మ అంటే మనస్సు భయంతో నిండిపోతోంది అని అంటున్నాడు ఆయన అర్జునుడు. అందాము, దృష్ట్వాన్ని చూసి ప్రవ్యథితాంతరాత్మా, ప్రవ్యథిత ప్రభీత అంటే చాలా భయపడిపోయిన అర్థం. ప్రాంతి ఎక్కువ ఏమిటి భయపడిపోయింది, ఏమిటి అంతరాత్మ మన మనస్సు, చాలా భయపడిపోయింది మనస్సు. ఈ మనస్సు ఎవరికి, నాకు. యస్య మమ, ఏ నాకో సహా అహం, అట్టి నేను ప్రవ్యథితాంతరాత్మ అనవడము. గౌరీ సమాసం, ప్రవ్యథితం ప్రవ్యథిత అంతరాత్మా యస్య సహ ప్రవ్యథితాంతరాత్మ అని బహువ్రీహి సమాసం. సో అటువంటి వాడను నేను, అంటే నా భయ నా మనస్సు అంతా కూడా భయంతో నిండిపోతుంది. ఎప్పుడు కూడా మీకు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, మీరు ఏదైనా ఒక వస్తువును చూస్తున్నారనుకోండి, ఇప్పుడు అర్జునుడు చూడటం ప్రారంభించాడు, మొట్టమొదటి చాలా బాగుంది చాలా బాగుంది, తర్వాత ఆశ్చర్యం అబ్బో అద్భుతం ఆశ్చర్యం వండాలి అనుకున్నాడు, అవన్నీ పోయి ఇప్పుడు భయం చూడటం ప్రారంభించాడు, డేంజర్ని చూడటం ప్రారంభించాడు, మృత్యువుని చూడటం ప్రారంభించాడు. ఇంకా ఒకసారి మీరు నెగిటివిటీని చూడటం ప్రారంభిస్తే మీకు అదే కదా, మైండ్కి ఒక ఫిక్సేషన్. ఆ ఫిక్సేషన్ ఎలా ఉంటుందంటే, ఒకసారి నెగిటివ్ మీరు చూడటం ప్రారంభిస్తే ఇంకా పాజిటివ్లు అన్నీ కంప్లీట్గా పడిపోతాయి, ఇంకా మీరు పాజిటివ్ కనపడదు, అంతా నెగిటివే కదా. ఆ మనిషి మనస్సు యొక్క దాన్ని ఫిక్సేషన్ అంటారు, చాలా డేంజర్. ఫిక్సేషన్లో ఉండకూడదు, ఓపెన్ ఉండాలి. దేనికి ఫిక్సేషన్ పెట్టుకోవాలి, ఇప్పుడు మనుషులు చూసి వాళ్ళు మీకు ఏదైనా దుర్లక్షణం చెడ్డ లక్షణం కనపడింది అనుకోవడం ఒకటి, ఇంకా అంతే. ఇంకా అన్ని చెడ్డ లక్షణాలే, వాళ్ళు మంచి కూడా ఉంటుంది అది కనపడం. మనస్సు యొక్క ఫిక్సేషన్ అలా ఉంటుంది. ఇప్పుడు అర్జునుడు అలాంటి ఫిక్సేషన్లో పడిపోయాడు, అటుమాట చాలా బాగుంది ఇది అనుకున్నాడు, ఏది కోరి తెచ్చుకున్న రూపం కదా,
తర్వాత ఆశ్చర్యపడిపోవడం అయిపోయింది. ఆశ్చర్యపడిపోవడం అంటే ఆశ్చర్యంతో కింద పడిపోవడం అర్థం, అది కూడా అయిపోయింది. సో ఆ తర్వాత ఇప్పుడు ఆశ్చర్య స్థానంలో భయం ప్రవేశించింది. భయం ప్రవేశించగానే ఇంకంతే, ఇంకా ఆ మనసుకు భయమే కనబడుతుంది తప్ప ఇంకా దాంట్లో ఉండే శోభ కానీ మహిమ కానీ ఏం కనబడదు. అది ఆ ఫిక్సేషన్ మీరు అర్జునుడు యొక్క వర్ణనలో మీరు దర్శించవచ్చు. మంచిది. ఇది ఎందుకు చెప్పారంటే మా ఇంటికి ఏది చూసినా అటువంటి ఫిక్సేషన్ లేకుండా చూసుకోవాలి. ఫిక్సేషన్ లేకుండా చూసుకోవడం అవసరం. మంచిది. సో ధృతిమున వింద అంటే తనకి తాను ధైర్యాన్ని చెప్పుకోవడానికి ఎంత ప్రయత్నించినా ధైర్యము చిక్కుట లేదు అని చెప్తున్నాడు. ధైర్యం భయపడతాం. ఆ ఏం లేదో తలకాయ ఒకసారి విధించుకుని ఆ ఏమన్నా భయపడాల్సిందే అని తనకి తాను ధైర్యం చెప్పుకోవచ్చు. అలా ట్రై చేసి కూడా నాకు ధైర్యము కలుగుతలేదు అంటాడు అర్జును. సో శంకరులు ధృతి ధైర్యము నలభే, నాకు ధైర్యము కలుగుతలేదు. ఈ ధైర్య శబ్దానికి ముఖ్యంగా ధృతి అనే పదము ధైర్యం అని చెప్పచ్చు. జనరల్గా ధైర్యము అంటే మనకి ఏమనిపిస్తుందంటే మనస్సు అనే అర్థము మనకు వస్తుంది. ధైర్యం అంటే మనస్సు యొక్క ఒకనొక స్థితి అనే అర్థంలో మనం చెప్పుకుంటాం. కానీ సంస్కృత భాషలో ధృతి అనే పదానికి కొంచెం విస్తృతైన అర్థం. ఎందుకంటే ధృత్యా యయా పార్థ అంటే పద్యంలో వచ్చాయో ఈ ధృతిని మూడు రకాలుగా వర్ణించారు. సాత్విక ధృతి, రాజస ధృతి, తామస ధృతి. మూడు ధృతులే. ఏమిటి ధృతి? దీనికి తెలుగు చేయడానికి నేను పిల్లి మొగ్గలు వేయాల్సి వచ్చింది. కొంచెం కష్టం. ఎందుకంటే శంకరుడు ధృతి అనే చిన్న పదానికి ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ సమానార్థంగా చెప్తారు. కాబట్టి ఎలాగదా దీన్ని ట్రాన్స్లేట్ చేయటం అని మలగుల్లాలు పడ్డమంట. వాస్తవమే ఆ పదంలో ఆ ఇబ్బంది ఉంది. ధృతి అంటే ఏంటంటే ఉదాహరణకి మీరు నిలబడి ఉన్నారు. నిలబడి ఉండక ఆ నిలబడి ఉన్న ఆ సంస్థానాన్ని మీరు ఒకసారి గమనించండి. జనరల్గా మీరు ఏదైనా పొడువాటి బొమ్మను నిలబెడితే అది నిలబడుతుందా పడిపోతుంది? చిన్న కదలికి వచ్చేస్తే పడుకుంటుంది. బ్యాలెన్స్ అవ్వడం కష్టం. పడుకోబెట్టేస్తే బ్యాలెన్స్గా ఉంటుంది. ఇప్పుడు లోకల్ ఉందనుకోండి, లోకల్ నేను నిలబెడితే నిలబడుతుందా? పడుకోబెడితే. కానీ మీరు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగితే ఆ లోకల్ కూడా కరెక్ట్గా నిలబడుతుంది. కానీ కొంచెం ఉప్పుని ఉంటే పడుతుంది. కానీ మీరు నిలబడినప్పుడు ఎలా ఉంటుంది? ఉప్పుని ఉత్తే పడిపోయేట్లా ఉంటుందా? ఉండదు. అదే ప్రాణం లేని శరీరం అనుకోండి, అలా నిలబెట్టాలనుకోండి, దాన్ని అలా ఉద్దేశించబట్టే పడుతుంది. కానీ ప్రాణం ఉన్న శరీరం అయితే పడిపోదు, అలా నిలబడదు. తోసేసారనుకోండి, తోసేస్తే ముందుకి జంప్ చేసి కొంచెం అల్లలాడతారు, మళ్ళీ నిలబడే పడిపోయిట్లా తొయ్యాలంటే మరి గట్టిగానే తొయ్యాల్సి ఉంది. అంటే అర్థం ఏంటి? మీ శరీరాన్ని అలా నిటారుగా నిలబెట్టేటువంటి ఒక శక్తి లోపల గాలదు. దానికి ధృతి అని పేరు. తర్వాత ఇంద్రియములు ఉంటాయి. ఇంద్రియములు అంటే కళ్ళు అలా చూస్తూ ఉంటాం. సపోజ్ రోగం వచ్చిన వాడు అనారోగ్యంగా ఉన్నవాడు అలా చూడలేడు, కళ్ళు అలా మూసుకుపోతుంది. ఇలా మెడ నిలబెట్టలేడు, ఇలా మెడ వాలిపోతుంది. చిన్నపిల్లలకి ఇంకా ధృతి నిర్మాణం కాని దిశలో పిల్లల్ని ఎలా పట్టుకోవాలి? నడుము పట్టుకోవాలి, తల పట్టుకోవాలి. మీరు తల పట్టుకోలేదనుకోండి, ఈ తల్లికి అనుభవం లేని తల్లి అనుకోండి, కొంచెం మోటార్ తల్లి అనుభవం తక్కువ సందర్భం ఉన్నట్లయితే ఆ పిల్లాన్ని తక్కువని ఎత్తుకుంటే మెడనే పెట్టేసు. ఎందుకంటే పిల్లవాడి మెడ అది తోటకూరగాలాగా వేలాడిపోతుంది. కానీ అదే పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడైతే ఆ మెడ అలాగే ఉంటుంది. మెడ వంచరా అంటే ఎందుకు వంచాలి మెడ? అది ధృతి. అలాగే కన్ను, కన్ను అలాగ కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటాం, ఇలా కళ్ళు వాలిపోవు, అది ధృతి. ఏమంటే మీకు ఈ ధృతి గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాను.
అంటే శరీరము నిలబెట్టే సామర్థ్యము, ఇంద్రియములు తమ తమ పనులు చేసే సామర్థ్యము. చేతితో పట్టుకోవాలనుకోండి, ఇలా పట్టుకున్నా, సపోజ్ చేతిలో ధృతి లేదనుకోండి, ఇలా ఇలా వెళ్తే ఇలా వెళ్ళడానికి కూడా కష్టం ఉంటుంది. అలా తీసి అలా లేకపోతే దిగబడి పెడుతుంది, ధృతి లేదనుకో. ఇంద్రియములను నిలబెట్టి వాటి వాటి పనులు చేయటానికి సహకరించేటువంటి ఆ ప్రాణశక్తికి ధృతి అనేది, మనస్సుకి ధృతి. ఇప్పుడు మనస్సుకి ధైర్యం లేదనుకోండి, ధృతి. మనస్సు కూడా అదే లక్షణం, వాడు అక్కడి నుంచి హారిపోతాడు, కాలు చెప్పు కాళ్ళకి పని పెట్టేస్తాడు, పారిపోతాడు. అంటే నిలబడడానికి కావలసినటువంటి ఆ మనస్సు యొక్క నిబ్బరము లేదు, అది మనస్సు కూడా ఉండాలి, దానికి ధృతి అంట. శరీరము, ఇంద్రియము, మనస్సు మూడు లెవెల్స్లోనూ మనిషికి ఒక నిలకడము ఇచ్చేటువంటి ఆ శక్తికి ధృతి అంట. ఆ ధృతి నాకు దొరకటం లేదు, నేను నిలబడలేకపోతున్నాను, కళ్ళు విప్పి చూడలేకపోతున్నాను, కూలిపోతున్నాను అని అంటున్నాడు. ఆ రూపాన్ని చూసి ధృతి ధైర్యం న విందాము, నాకు ఆ ధృతి ఆ ధైర్యము దొరకటం లేదు. ఎప్పుడైనా మీకు ఈ అనుభవం వచ్చిందో లేదో నాకు తెలీదు, నాకు వచ్చింది అనుభవం, నాకు అవసరం వచ్చింది, మీకు కూడా వచ్చి ఉంటుంది. దేర్ ఇస్ అ థింగ్ కాల్డ్ మోషన్ సిక్నెస్. మోషన్ సిక్నెస్ అని అంటే షిప్ ఎక్కి సముద్రంలోకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే విమానం ఎక్కి ఆ తోక దగ్గర సీట్ ఇచ్చాడు అనుకోండి, వెనకంత తోక దగ్గర సీట్ ఇస్తే ఆ విమానం గడగడగా అదంతా మీ శరీరానికి వచ్చి మోషన్ సిక్నెస్ వస్తుంది. మోషన్ సిక్నెస్ వచ్చినప్పుడు మీరు నిలబడ్డం మాట దేవుడు అరుగు, కూర్చోలేదు, ఇలా సీట్లో కూడా కూర్చోలేదు. కూర్చోవడం మాట దేవుడు అరుగు, నేల మీద కూర్చోలేక పడుకుని పరుండిపోతాను, దాన్ని మోషన్ సిక్నెస్ అంటారు. అది లోపల వాంతి అయిపోతే ఆ మోషన్ సిక్నెస్ పోయి కొంచెం కుదుటపడతాడు. అప్పుడు వాడికి లోపించింది ఏమిటో తెలుసిన, ధృతి లోపించేది. ఆ ధృతి అనే వెరీ ఇంట్రెస్టింగ్. శంకరులు ఇంకా ధైర్యం అన్నారు, కానీ ఇంకొక చోట ధృతి శబ్దానికి చక్కగా వ్యాఖ్యానం ఇచ్చారు. ధృతి దేహేంద్రియాది ధారణ సామర్థ్యం నేను రాసి పెట్టాను, అది చూసి మీకు ఎంతసేపు వ్యాఖ్యానం చేశాను. దీని మీద 18వ అధ్యాయంలో భాష్యంలో నేను చెప్పిందంతా విస్తారంగా రాశారు. సో ఆ ధృతి నాకు దొరుకుటం లేదు, ధైర్యము చిక్కుటం లేదు అని అర్జునుడు వాపోతున్నాడు. ఇంకా శమంచ, శమంచ నాలభే. శమము అంటే శాంతి, శాంతికి శమము అంటే శమము అన్నా శాంతి అన్నా. ఒకప్పుడు శమత అని కూడా పదం అలాగే వాడతారు, ముఖ్యంగా బుద్ధిస్ట్ లిటరేచర్లో శమత అంటారు, గౌడ పదాచార్యులు శమత అని వాడతారు. అది ఆ ఒరిస్సా సైడ్, బెంగాల్ సైడ్ నుంచి వచ్చింది ఆ పదం శమత. శాంతి అన్నది వేద మంత్రాలను చూసుకో, శాంతి శాంతి శాంతి. శమము అన్నది వేదాంత సాహిత్యం నుంచి వచ్చింది, అర్థం ఒక్కటే పదాల నుంచి. ఆ శమము అంటే శాంతి లేకుండా అయిపోయింది. ఒకప్పుడు ఏమంటుందంటే మనస్సు, కొంతమంది మనస్సు ఎలా ఉంటుందంటే బాగా రంకెలు వేసేస్తూ ఉంటుంది మనస్సు. ఎందుకంటే కంగారు పడుతూ కూర్చో అంటే కూర్చోలేడు, ఇంకా ఇటువంటి నిప్పు తొక్కిన కోతిలాగా గంతులు వేస్తున్నాం. అది మనస్సు అన్నమాట. అలాంటి మనస్సు చాలా చాలా అలజడిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆధునిక కాలంలో ఈ పిల్లలు వాళ్ళ మనస్సు చాలా అలజడిగా ఉంటుంది. పిల్లలు కూర్చోలేరు, ఎక్కడ స్థిరంగా కూర్చోలేరు. వాడు కూర్చోరా అంటే కూర్చో, వాడు ఇలా ఇలా ఊపిపోతూ ఉంటాడు, ఆ చెవికి పెట్టుకుంటాడు, ఇలా ఊపిపోతూ ఉంటాడు, చెవికి లేకపోయినా ఊపిపోతూ ఉంటాడు, స్థిరంగా కూర్చోడు. ఎందుకంటే ఆ మైండ్ లోపల ఏదో రీలు, సినిమా రీల్ ఏదో తిరిగేస్తూ ఉంటాడు. ఆ లోపల రీల్ తిరుగుతుంటే వీడే కూర్చుంటాడు, ఆ రీల్ తగ్గట్టుగా వీడు గైరేటింగ్ అంటారు, గైరేటింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ పిల్లలకి ఈ ఎలక్ట్రానిక్ గేమ్స్ కనుక మనం వాళ్ళకి ఆడిపిస్తే వాళ్ళ పేరు ఆ ఎలక్ట్రానిక్ గేమ్స్లో ఎలా ఉంటుంది,
కారు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడైతే తెర మీద కారు వెళ్ళిపోతూ ఉంటుంది, టక్కు మనం వీడు తప్పించకపోతే ఎదర కాదని అది క్రాష్ అయ్యి వీడు టక్కు మనం తప్పిస్తాం. ఏమిటి కుర్చీలో కూర్చున్నా టీవీకే చూస్తూ ఇది ఉంటా, దాంతో మైండ్ అంతా హై స్పీడ్లో వెళ్ళిపోతుంది. అటువంటి మైండ్ అలాగ మీరు డెవలప్ చేసి పెడితే పిల్లల్ని వాళ్ళకి 18 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చేప్పటికి ఇంకా వాళ్ళ జీవితంలో శాంతి అంటే ఏమిటో తెలియదు. వాడికి శాంతి లేకపోవడమే కాదు, వాడిని చెట్టబట్టి అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయిలు కొంచెం శాంతంగా ఉంటారు, కానీ వాడిని చెట్టబడితే చెట్టబట్టి చెట్టబట్టుందా అంటే వివాహం ఉందా అని అర్థం. కొంచెం తెలుగుతున్నాం, వాడి వివాహం అంటే వాడి అశాంతిని అమ్మాయికి, అమ్మాయిని కూడా నిలబడినవాడు కూర్చోడు, నిలబడితే కూర్చోంటాడు. ఆ రకంగా వేపుకి తినేస్తాడు, తిరిగితే వాడు వేగిపోతూ ఉంటాడు, భార్యను కూడా వేపుకి తింటాడు. ఈ అశాంతి మీకు ఎలా ఉంటుందో చెప్తున్నా. దీనికి ఆపోజిట్ ఏమిటంటే మిన్ను విరిగి మీద పడ్డ అలా నిబ్బరంగా ఉంటాడు. ఏమండి భూకంపం వస్తుందిట, లేవండి అంటే ఎందుకు లేస్తే ఆడుకున్నా భూకంపం లేవడం కూడా ఎందుకు అని కూర్చునే ఉంటాడు. కూర్చొని రాబరాబాలు జాబులు చేసుకుంటే వచ్చి భూకంపాన్ని మనం లేచి ఆపితే శాంతి. ఆ శాంతి నాకు మనస్సులో దొరుకుతుంది. శమంచ ఉపశమం, శమం అంటే శబ్దాన్ని ఉపశమం అంటున్నారు, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఉపశమం అంటే అది హృదయంలో తన స్వరూపానికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ శాంతి లభిస్తుంది. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు చేగరాజస్వామి. ఉపశమం దానికి ఇంకో అర్థం చెప్తున్నారు. ఆ ఉపశమం ఎలా వస్తుంది, మనస్తుష్టి అంటే మనస్సుకి ఒక తోషం సంతోషం, అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, నథింగ్ రాంగ్, ఏముంది రాంగ్ ఏముంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనే ఒక నిబ్బరం, తెలుగులో నిబ్బరం ఉంటుంది. తర్వాత కుశల భావన, కుశలంగా ప్రశాంతంగా ఉంటారు. ఐ ఆఫ్ ది సైక్లోన్ అని పోలుస్తారు. సైక్లోన్ అంటే ఆ తుఫాన్ చూసారా, దాని యొక్క సెంటర్లో నిశ్శబ్దంగా కదలిక లేకుండా నిశ్చలంగా ఉంటుంది, చుట్టూ తుఫాను నడిచిపోతుంది. అటువంటి స్థితి చుట్టూ సంసారం నడిచిపోతూ ఉంటుంది, కానీ వీడు శాంతంగా ఉండిపోతాడు. దాన్ని ఉపశమము, మనస్సు యొక్క సంతోషం, కంటెంట్మెంట్ అది కనుకుంటలేదు. మనస్సుకి ఏ రకమైనటువంటి విశ్రాంతి లభించుటలేదు, ఈ రూపాన్ని చూస్తుంటే భయం వేసేస్తుంది అని అర్జునుడు పోతున్నాడు. మనుషులాగే ఉంటాడు, ఏమి కోరి తెచ్చుకుంటాడు, ఏదో ఒకటి నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఏది కోరి తెచ్చుకుంటాడు. తీరా దొరికిన తర్వాత ఇగో పోయి నేను మొయలేకపోతున్నాను నేను మొయలేకపోతున్నాను అని చెప్పేసి మళ్ళీ కేకలు వేస్తూ ఉంటాడు మనుషులు. తేలవు పెళ్ళి అయ్యేదాకా ఒక తొందర, పెళ్ళి అయిన తర్వాత ఇంకొక తొందర, పిల్లలు పుట్టేదాకా తొందర, పిల్లలు పుట్టాక మళ్ళీ ఇంకొక తొందర. ఈ రకంగా ప్రతిదానికి నాకు కావాలి నాకు కావాలని ఏది కోరి తెచ్చుకుంది. ఆ తర్వాత దాంతో వేగిపోతూ సంసారంలో మనిషి అలాగే ఉంటాడు. ఎనీవే సో ఈ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు చాలా ఇబ్బందిలో పడ్డాడు. తర్వాత దంష్ట్రాకరాలా నిచ్చతే ముఖాని కాలా దృష్ట్వైవ కాలా నిల సన్నిభాని కిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఇంతకుముందు శ్లోకంలో మాట మనం అన్న మర్చిపోయాం. హే విష్ణు విష్ణు అంటే అభిప్రాయం ఏంటంటే అదో ఆ వచనంలో విష్ణువు ఇక్కడ శ్రీకృష్ణుడిగా మనం నిలబడి ఉన్నాడు మంచిది అలా చెప్పచ్చు. దాన్ని అది చెప్పడానికి మీరు తెలిపేట్లేమంటే స్పష్టంగా తెలుసుకునే ఉంది. ఈయన విష్ణువే ఇలా కృష్ణుడిగా అవతరించాడని అర్జునుడికి తెలుసు, మంచిది. పైగా ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపాన్ని పెట్టేసి విశ్వరూపంలో పడిపోయాడు కాబట్టి విశ్వరూపము అంటే విష్ణువే కాబట్టి హే విష్ణు. కానీ దార్శనిక దృష్టితో చూసినట్లయితే వేవేష్టి ఇది విష్ణు
అంతటా వ్యాపించి ఉన్నవాడా అని అర్థం. విశ్లేషణానికి అర్థం అది, ముఖ్యార్థం అది. విశ్లేషణానికి ముఖ్యార్థము అంతటా వ్యాపించి ఉన్నవాడా. వైకుంఠంలో చతుర్భుజ లక్ష్మీ వక్షస్థలాంకిత విష్ణు ఒకటి వర్ణిస్తారు. వక్షస్థలం మీద లక్ష్మి యొక్క చిహ్నము గలదు. చతుర్భుజాకారుడు, వనమాలి, గదాధరుడు, శంఖ చక్రులు, పీతాంబరుడు అలా వర్ణిస్తారు. ఆ విష్ణు మాట ఏమిటి? ఆ విష్ణు ఇంకా సర్వగుణం వ్యాపించి ఉన్నవాడా అన్నది మనకి రాదు. ఆ సర్వవ్యాపకుడైన పరమేశ్వరులకు ఉపాసన కోసం ఒక రూపాన్ని మనుషులు మనకు సమర్పించినారు. అలా మనం స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఆధునిక కాలంలో ఈ ఉపాసనా రహస్యాన్ని గుర్తెరగని కారణంగా ప్రతి రూపానికి లిటరల్గా అదే రూపము అని తీసుకునేటువంటి వాతావరణం కనబడుతుంది. అది పురాణ దృష్టిలో అలా వచ్చిందని అనిపిస్తుంది. కానీ దార్శనిక దృష్టిలో అయితే నేను ఇందాక చెప్పినట్టుగా సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమేశ్వర తత్వానికి విష్ణువు ఉంటుంది. హే విష్ణువు మంచి అవును, శాంతి దొరకటం లేదు, ధైర్యం చిక్కబట్టడం లేకపోతున్నాను అన్నాడు కదా. ఎందువల్ల అంటే అవతారిక అకస్మాత్ వలనగా అప్పుడు శ్లోకానికి అది అవతారిక. ఓకే, సో తే ముఖాన్ని మీ నోళ్ళు ఒక నోదా రెండు నోళ్ళ ఒక హండ్రెడ్స్ థౌజండ్స్ నోళ్ళు ఉన్నాయి ఆ విశ్వరూపంలో. నోళ్ళు నోళ్ళు అంటే నోరు నోళ్ళు బహువచనం తెలుస్తుందండి. మీ నీ నోళ్ళు చాలా భయాన్ని కలిగిస్తున్నాయి. కరాలని కరాలము అంటే వికృతమైన రూపము కలిగి ఉండి భయమును గొలుపుతున్నది కరాలము. ఎందువల్ల అంత భయాన్ని కలిగిస్తున్నాయి, అంత వికృతంగా ఎందుకున్నాయంటే దౌష్టలు కోరలు నోట్లో కోరలు ఉన్నాయంటే చాలా సమస్య. ఇప్పుడు పళ్ళు చక్కగా దానిమ్మ గింజల్లాగా అమర్చినట్టుంటే శోభ, అది ఒక సౌందర్యం. కొంచెం ఎత్తు పొడుకున్నాయనుకోండి, సరే ఎత్తు పళ్ళు కొంచెం పర్లేదు ఎత్తు పళ్ళు అని అనుకుంటాం. కానీ కోరలేముంటే అమ్మో ఎత్తు పళ్ళు కాదు, ఇది భయం వేస్తుంది. ఆ మనుషులు చూస్తే భయం వేస్తుంది కోరలు. అలాంటిది పొడవాటి కోరలు ప్రతి నోట్లోనూ కోరలు 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 తింటుంటే భయం వేయడంలో ఆశ్చర్యంగా ఉంది. మీ నోళ్ళు అలా ఉన్నాయి. ఇంకా ఎలా ఉన్నాయి? కాలానల సన్నిధ. ఇప్పుడు మీకు వర్ణ పురాణాల్లో వర్ణిస్తారు ఏమి ప్రళయం. ప్రళయంలో ఏమొస్తుంది? అగ్ని అగ్ని పెద్ద అగ్ని వస్తుంది. ఎంతటి అగ్ని అంటే భూమిని, గ్రహాలని, గోళాలని, నక్షత్రాలని అన్నిటినీ కూడా తగలబెట్టేసి అగ్ని ప్రళయ కాలాగ్ని అంటారు. అదిగో నీ నోళ్ళు ఆ ప్రళయ కాలం ఉందనే అగ్నిని పోలి కాలానల సన్నిధ. అనలాంటి అగ్ని అటువంటి నీ ముఖములను నీ నోళ్ళను చూచి చూస్తూనే కృష్ణమైవ చూస్తూనే నాకేమవుతుందో తెలుసిన దిశోన జాతి నాకు చక్కెర వచ్చేస్తాం. చక్కెర మీద తెలుస్తుంది కదా, తల తిరిగిపోతాం. తల తిరిగిపోతున్నప్పుడు తూర్పు పెట్టుకొని అడిగారు అనుకోండి, తూర్పు లేదు పడమగా ఏమి తూర్పు తెలియాలంటే వాడి కాళ్ళ మీద వాడు స్థిరంగా నిలబడితే తూర్పు తెలుసుకోవచ్చు. సూర్యుడు ఎటున్నాడు అలాగే అది చేసి తెలుసుకోవాలి. అలా చక్కెర వచ్చేస్తుంది అనుకోండి, అలా తల తిరిగిపోతుంది అనుకోండి, వాడికి తూర్పు ఏం తెలుస్తుంది? తూర్పు తెలియదు, పసుపు పడబడాలి. దిశోన జాతి పోనీ పోలేని దిక్కులు తెలిపితే ఉంది. ఇప్పుడు తర్వాత తెలుస్తుంది కంగారే వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా దిక్కులు తెలిసేవాళ్ళు చేయాలంటే అలాగే శర్మ నలంటే శర్మ అంటే సుఖం. ఏమీ సుఖంగా లేదు అంటే చాలా ఇబ్బంది, క్లేశము పనుకోండి. కాబట్టి ఈ రూపం చాలు బాబు, ఇంకా నేను ఈ రూపాన్ని ఉపసంహరించు అన్నట్టుగా చెప్తున్నాడు. ప్రసీద ఏదో ఆ రోళ్ళతో ఆ ఈ అర్జునుడినే మింగేస్తాడా అన్నట్టుగా ఉందారు. ఆ నిప్పులను అర్జునుడి మీదే చిమ్ముతాడా అన్నట్టుగా నోళ్ళ ముందు మంటలు వస్తున్నాయి. వద్దొద్దు ఈ రూపం. ప్రసీద అంటే ప్రసన్నుడవు కమ్ము. దేవేశ ఆ రూపంలో ఇంద్రుడు, వరుణుడు, రుద్రుడు, ఆదిత్యుడు, దేవతలందరూ ఉన్నారని చెప్పాం కదా.
ఈ దేవతలందరి పైన ప్రభువు ఆ విశ్వరూపుడైన ఈశ్వరుడు కాబట్టి దేవతలకు ప్రభువు అయిన హే విశ్వరూప ప్రసన్నుడవు కమ్ము జగన్నివాస అంటే జగన్నివాస అంటే జగత్తుల మకాము నివాసం చేసేదం కాదు జగత్తులకు నివాసము అయినవాడు జగతాము నివాసం జగత్తులు ఈ బ్రహ్మాండము ఎన్నైతే ఉన్నాయో భూలోకం చంద్రలోకం చంద్రమండలం సూర్యమండలం నక్షత్రాలు గ్రహాలన్నీ కూడా నీ ఎందే విమిడి నివసిస్తూ ఉన్నాయి హే జగన్నివాస అని ఆ విధంగా సంబోధించాడు ఈ దంష్ట్రలు భయాన్ని గొంతుతాయి అన్నదానికి దృష్టాంతం ఏమిటంటే ఇప్పుడు కుక్క మీ మీద మురిగిన భయం భయం మురిగిందనుకోండి అప్పుడు భయం వేస్తుంది కుక్క మురిగితే ఎందుకు భయం వేస్తుంది దానికి ఆ దంష్ట్రలు అదే ఆ దంష్ట్రల వల్ల భయం కలుగుతుంది అన్నదానికి అదొక దృష్టాంతం తర్వాత ఈ నోళ్ళు చూస్తేనే భయం వేస్తుంది అనుకున్నాడు దృష్టివైవ ఆ నోళ్ళు ఈయన దగ్గరికి వచ్చేసో లేకపోతే ఈయన ఆ నోళ్ళ దగ్గరికి పెట్టుకుంటే ఇంకా భయం వస్తుందని వేరే చెప్పాలా చూడడానికే భయాన్ని దొరుకుతున్నాయి అని అనుకున్నాడు అయితే ఇక్కడ ఇంకో మాట ఇంతకుముందు చెప్పాడు కదా నాకు శాంతి లేదు అని చెప్పాడు మళ్ళీ ఇప్పుడు శర్మ సుఖం లేదు అంటున్నాడు రిపీట్ రిపిటేషన్ ఉంది కదా ఇంతకుముందు చెప్పిన ఆ నోళ్ళు గురించి కూడా కొంత రిపిటేషన్ ఉంది కదా అంటే ఆ కంగారులో ఆ భయంతో చెప్పిన మాటనే చెప్పుకుంటా అనేది అది ఆశ్చర్యమేమి లేదు సో అవి ఊరికే కొన్ని లూజ్ హ్యాండ్స్ని టైప్ చేసి నేను శ్లోకాన్ని ఫినిష్ చేశాను ఇప్పుడు భాష్యం చూసిస్తే మనం ముందు శ్లోకానికి వెళ్ళిపోవచ్చు దౌష్ట్రాలాలు వికృతాన్ని అంటే కోరలతో వికృతము కావున్న నోళ్ళు ఏ తవ ముఖాన్ని ఏ అంటే తవ అది యొక్క ముఖాన్ని అంటే నోళ్ళను దృష్వా ఏవా ఉపలభ్య శంకరులకు అలవాటు దృష్వా అంటే ఉపలభ్య చూడడం అంటే తెలియడం అనే అర్థం చూడటానా విడుతానా ఆఘ్రాణించుతానా ఆస్వాదించుతానా స్పృశించుతానా ఈ నాలుగు ఐదు రకాలలో వాటికి అర్థాలు వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అంతిమంగా వాటి అన్నిటికీ ఒకటే అర్థం అదేమిటంటే తెలియదు ఉపలబ్ధి అంటే తెలియడం కొన్ని రూపాన్ని తెలుసుకుని అంటే చూసి అనే అర్థం కాలాటల సన్నిభాలు ఓకే ఇప్పుడు ఆ కాలానలము అంటే ఒక ముందు వివరిస్తున్నారు ప్రళయకాలే లోకానాందాహక అగ్ని కాలానల అది కాలానలము ప్రళయకాలము ఈ ముల్లోకములము భూర్భువస్సువర్లోకములన్నింటినీ కూడా కాల్చేసేటువంటి అగ్ని ఏదైతే కలదో దానికి కాలానలము అని పేరు తత్సన్నిభాని కాలానల సన్నిషాని అటువంటి ప్రళయ కాలాన్ని పోలి ఉన్నాయి ఈ నోళ్ళు అటువంటి నోళ్ళను దృష్వా వాటిని చూచి అంటే ఈ దృష్వా వెనకాల ఉంది కదా అంటే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకోండి ఆ నోళ్ళను చూచి అని అనేసం ముఖాన్ని దృష్వా మరి మళ్ళీ ఇప్పుడు వీటిని ఏం చేయాలి కాలానంద సన్నిహాని దీన్ని ఏం చేయాలి మళ్ళీ దృష్వాని పెట్టుకోండి అటువంటి నోళ్ళను చూచి దిశ పూర్వాపర వివేకేనా నజానే దిక్కులు తెలియకుండా అంటే అర్థమండి ఇది తూర్పు పూర్వ ఇది పడవర అపర అనే తేడా దిక్కుల్ని తేడాగా తెలుసుకోవాలి కదా ఆ తేడా ఏమీ తెలియట్లేదు ఆ స్థితిని అంటే చక్కెర చాలా తిరిగిపోతుంది ఆ స్థితిని సంస్కృతంలో దొరకగా పదాన్ని వాడతారు దర్శనం దిమ్మూఢో జాత అస్మి దిమ్మూఢుడు అంటారు అంటే దిక్కులు తెలియని వాడు జనరల్గా మూడు సందర్భాల్లో దిక్కులు తెలియవు ఒకటి సముద్ర మధ్యలో వెళ్ళిపోయారనుకోండి ఎటు చూసినా నీరే ఉంటుంది బౌల్
బౌండ్లో ఉంటారు, వాటర్ బౌండ్లో ఉంటారు, సెంటర్లో ఉంటారు, వాటర్ బౌండ్కి సెంటర్లో ఉంటారు. 100 మైళ్ళు ప్రయాణం చేసినా సెంటర్ ఆఫ్ ది వాటర్ బౌండ్లోనే ఉంటారు, ఎప్పుడూ సెంటర్ ఆఫ్ ది వాటర్ బౌండ్లోనే ఉంటారు. సో అప్పుడు తూర్పు ఏమిటి, పడమర ఏమిటి, ఏమీ తెలియదు. మబ్బు పట్టింది అనుకోండి, ఇంక దిక్కు తెలియదు. అది ఒకటి దిమ్మూఢ స్థితి. రెండవది అడవికి, అడవి లోపలికి వెళ్ళారనుకోండి, అడవి లోపలికి వెళ్ళి ఆ ఫుట్పాత్ నుంచి కొంచెం పక్కకు వెళ్తే మళ్ళీ ఫుట్పాత్కి గమ్ముని టక్కుని తొందరగా వచ్చేస్తే పర్వాలేదు, కానీ మీరు కనుక ఆ ఫుట్పాత్కి రాలేకపోయారు అంటే ఇంకా మీరు అడవిలో చక్కెరను కొడుతూ దిక్కు ఏది తెలియదు. ఇంకా అడవిలో దిక్కులు తెలుసుకునేందుకు ఉపాయం, ఈ శుక్రుడు చంద్రుడు సిద్ధంగా కనపడతారా? ఎడారిలో మీరు మధ్యలో వెళ్ళిపోతే ఇంక దిక్కులు తెలియదు. 3 స్థితులు. ఇంకొకటి కూడా ఉంది, 3 కాదు ఇప్పుడు అర్జునుడు. 4వది ఏమిటి, తల తిరిగినప్పుడు, తల తిరుగుతుందంటే ఫిజికల్గా తిరిగిపోతుందని కాదు, ఆ ఫీలింగ్, తల తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది అప్పుడు కూడా ఇది తూర్పు ఇది పడవరా అనే తేడా తెలుసుకున్నా ఇప్పుడు నా పరిస్థితి అలా అయిపోయింది బాబు అంటున్నాడు అర్జునుడు. ఆ విశ్వరూపాన్ని చూసి అత ఇందువలననే అంటే దిక్కులు తెలియటం లేదు, తల తిరిగిపోతుంది కనుకనే నా లాభేచ నా ఉపలభేచ శర్మ సుఖం. నాకు శర్మ, శర్మ అంటే శర్మగారిని కాదు, పేరు కాదు, శర్మశబ్దానికి సుఖం. శర్మ కాదు శర్మ, శర్మగారిని చెప్పాలనుకున్న తెలుగులో సంస్కృతం అభివృద్ధి శర్మ అకారాంత శబ్దం, శర్మ శర్మ నువ్వు శర్మ అకారాంత శబ్దం. శర్మ నపూసుకలింగం, నకారాంతమే శర్మ శర్మణి శర్మ. దీనికి అర్థం శర్మగారు అని కాదు, దీనికి అర్థం ఏంటంటే సుఖ. శర్మమే యచ్చ అనే మంత్రం ఉంది, నాకు సుఖము అని అర్థం, శర్మమే యచ్చ. కనుక అటువంటి సుఖము నేను పొందలేకున్నాను, నాకు సుఖంగా లేదు, ఏమీ బాగోలేదు. అత ప్రసీద ప్రసన్నో భవ. కాబట్టి నేను కళ్ళు తిరిగి పడిపోయేట్లా ఉన్నారయ్యా, నేను పడుకోకముందే నీవు నాపై ప్రసన్నుడు కమ్ము. అంటే ఏం చేయాలి, ప్రసన్నుడు అవ్వాలంటే ఏం చేయాలి, ముందు ఈ రూపాన్ని ఉపసంహరిస్తే కొంచెం ధైర్యం వస్తుంది. హే దేవేశ అంటే దేవదేవ అని సంబోధన, జగన్నివాస అంటే బ్రహ్మాండం అంతా తన ఇందే కలిగి ఉన్న ఓ ఈశ్వర, మంచి శివ. తర్వాత అమీ చక్వాతరాష్ట్రస్య సర్వే సహ వివాని పాల సంఘై భీష్మో భీష్మో ద్రోణస్ఫూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యై. ఇది ఈ శ్లోకానికి చక్కటి అవతారిక, దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు చక్కగా. ఏం చోమా పరాజయాశంక ఆసీత్ సాచ అపగత యత. అర్జునుడు భయం అయితే వేసింది, కానీ ఒక లాభం కలిగింది ఏమిటంటే ఈ భగవద్గీత ఈ చర్చ మొదలుపెట్టే ముందు ప్రథమాధ్యాయంలో మేము నెగ్గుతామా లేకపోతే కౌరవులే నెగ్గుతారా అని ఒక శంక ఉండే. యుద్ధంలో జయాపజయము దైవాధీనము, పూర్వంలో పాపం యుద్ధాలు అలా చేసి మనమే నెగ్గుతాము అనే నిశ్చయం ఏంటంటే ఎదరవాళ్ళు నెగ్గొచ్చు, టెన్నిస్ మ్యాచ్ లాగే వీడియోలో నెగ్గొచ్చు, వాడని నెగ్గొచ్చు, అసలు మనం ఒకడే నెగ్గుతాడే రూల్ ఏమీ లేదు. సో కాబట్టి అర్జునుడు ఆ విధంగా పెద్ద యుద్ధమే యుద్ధవీరుడే అయినా ఏమో యద్వా చేయేమ ఎది వాళ్ళు చేయేము అన్నాడు, నేను నెగ్గుతానో లేకపోతే వాళ్ళేమో మాపై విజయాన్ని సాధిస్తానేమో అని ఒక శంక ఉండే తనకి. ఇప్పుడు ఆ శంక పోయింది, భయం వేస్తుంది, కానీ ఆ డౌట్ అయితే ఎవరి నుండి
మేము పరాజయము పొందుతాము అనే ఒక సందేహము నాకు ఉండేనో ఆ శంక తొలగిపోయినది. ఒక లాభం, ఒక లాభం, ఒక లాభం అనుకోవచ్చు. ఇప్పుడు ఇల్లు కాలిపోతే కాలిపోయింది, కానీ ఏదో ఒక దోషం ఒకటి తొలగిపోయిందని ఏదో ఒకటి సంతోషించినట్టుగా ముందు తను కలిగి పడిపోతే పడిపోయాడు, కానీ ముందని ఓడిపోతామేమో అనే భయం అయితే పోయింది. ఎందువల్ల యత ఎందువల్ల ఎందువల్ల అంటే ఇష్టం అమీచ అమి అంటే ఇదిగో వీళ్ళే అమి అంటే వీళ్ళు అని అర్థం అసలు అమ్ముడు అని వీళ్ళు ఎవడు వీళ్ళు ధృతరాష్ట్రస్య పుత్ర ధృతరాష్ట్ర మహారాజు యొక్క కొడుకు వంద మంది. ఇదంతా కూడా ద్వేషభావంతో జరుగుతున్న యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం అంటే అన్నదమ్ములు కజిన్స్ ఒకళ్ళొకళ్ళు గట్టిగా కొట్టేసుకుంటున్నాడు, అది కురుక్షేత్ర సంగ్రామం అంటే. ఇప్పుడు మనకి దేశంలో ఈ రకమైన కురుక్షేత్ర సంగ్రామాలు మీకు పెద్ద సైన్యంలో చిన్న సైన్యంలో కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్న సైన్యం ఇలాగా కుటుంబం ఉంటుంది, ఏదో తండ్రి లోపల కొడుకులు ఉంటారు, ఆ తండ్రి బతుకుండగానే లేకపోతే తండ్రి పోయాడు తల్లి బతుకుండగానే ఈ నలుగురు వర్షాల ముందు వర్షాల ముందు అయిపోయి కొట్టేసుకుంటారు, ఎవరాడేసుకుంటారు. అప్పుడప్పుడు ఆడపిల్లలను కూడా తమ పక్షంలో చేర్చేసుకుంటారు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, వీళ్ళ ముగ్గురు వీళ్ళిద్దరు రెండు పక్షాలు అయిపోతున్నారు కదా, ఆడపిల్లలు కూడా ముగ్గురు ఇద్దరు ఒక పక్షం ఎవరాడేసుకుంటారు, కొట్టేసుకుని తిట్టేసుకోవడం కొట్టేసుకోవడం కోర్టుకు వెళ్ళిపోతారు. ఇలాంటి కురుక్షేత్రాలు కుటుంబాల్లో నడుస్తున్నాయి. తర్వాత మీకు రాజకీయ వ్యవస్థలో కూడా ఇటువంటి కురుక్షేత్రాలు బ్రహ్మాండంగా నడుచుకుంటున్నాయి. వాళ్ళందరూ ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండేవాళ్ళు, అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఇప్పుడు వేరువేరు పార్టీలో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు గట్టిగా కొట్టేసుకుంటున్నారు చూసారా. వీళ్ళందరూ ఒక పార్టీ నుంచి వచ్చేవాళ్ళు, సేమ్ పార్టీ, కొత్త పార్టీ ఏమీ లేదు. మీకు నిజంగా కాంగ్రెస్ కంటే భిన్నమైన పార్టీ అంటే బీజేపీ అనే చెప్పాల్సి ఉంది. అది బీజేపీ జనసంఘ నుంచి వచ్చింది, ఆ జనసంఘ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, ఓ అలాంటి పార్టీ థా అదొక్కటి మినహాయించి మిగతావన్నీ కాంగ్రెస్ పార్టీలే. స్వతంత్ర పార్టీ కాంగ్రెస్ నుంచి వచ్చిందే, అన్నీ కాంగ్రెస్ నుంచే వచ్చాయండి. సో కానీ ఒకళ్ళు ఏదో వేర్వేరు పార్టీలు తొలగించి వేర్వేరుగా ఉన్నారా అంత గట్టిగా కొట్టేసుకుంటున్నారు. ఈ కురుక్షేత్ర సంగ్రామం ఈ ఎలక్షన్ మీద విల్లు కురుక్షేత్రం. ఎనీవే ఈ కురుక్షేత్రంలో ఏమిటవుతుందంటే ద్వేషం ఎక్కువ. రామరావణ యుద్ధంలో యుద్ధం యొక్క గొప్పతనం ఎక్కువ వర్ణించారు, కానీ ద్వేషం ఎంత ఉండదు. మీకు ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్నంత ద్వేషం మీకు రామాయణంలో ఉండదు. రామాయణంలో ఆ ఇమోషన్స్ అంతా ఎక్కువ ఉంటుంది. రామాయణం సాత్వికంగా ఉంటుంది, మహాభారతం రాజసంగా ఉంటుంది. రాజస తామసాలు ఎక్కువగా మహాభారత యుద్ధంలో మనకి గోచరిస్తాయి. రామాయణంలో సాత్వికంగా ఉంటుంది, అన్నీ సాత్వికంగానే ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్. ఎనీవే ఈ ధృతరాష్ట్రుని యొక్క కొడుకులు అంటున్నాడు, మా అన్నలు మా తమ్ముళ్ళు అంటారు ధృతరాష్ట్రుని కొడుకులు. ధృతరాష్ట్రుడు ఎవడు? పెదనాన్నగారు కాదు, అదేమీ లేదు. ఇంకా ధృతరాష్ట్రుడు కొడుకులు ఏమంటే మేము వేరు వాళ్ళు వేరు, అస్మదీయ అస్మదీయులు తస్మదీయులు అనే ఈ తస్మదీయులు అని ఎవరో తెలుగు సాహిత్యంలో ఎవరో మొదలుపెట్టారు. కానీ అది పాణిని వ్యాకరణం ప్రకారం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అస్మశబ్దం ఉంది తప్ప అస్మశబ్దానికి అభివృద్ధి మీరు చెప్పాలంటే తచ్చబ్దం తదీయులు అలాగే తదీయులు అస్మదీయులు తదీయులు. అస్మదీయులు అంటే మా వాళ్ళు, తదీయులు అంటే వాళ్ళ వాళ్ళు, తత్ అంటే వాళ్ళు వాళ్ళు, తదీయులు అలా. కానీ ఇక అస్మదీయులు అస్మదీయులు అంటే కానీ ఆ బ్యాలెన్స్ కుదరదు, దానికి ఆ లైన్ కుదరదు. అందుచేతనే ఎవడో కవి తెలుగు కవి అన్నాడు, సంస్కృతం పండితులు ఇలాంటివి అనరు, ఎందుకంటే వాళ్ళకి ఆ పాణిని అలాగే ప్రత్యక్షం అవుతూ ఉంటాడే వాళ్ళకి. కాబట్టి సంస్కృతం వాళ్ళు అందుకో, తెలుగు వాళ్ళకి పాణిని తెలియదు. పాణిని అనేది ఆయన ఒక ఆయన ఉన్నాడు కూడా తెలియదు.
పాండిత వాళ్ళు అర్థం కాదు. అని చెప్పిన వాళ్ళు ఏమంటారో తెలుసుకోండి, తెలుగు వాళ్ళు ఈ తెలుగు పండితులు యూనివర్సిటీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే పాండిత మాకు ఇంట్రెస్ట్ లేదన్నమాట. ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, వాళ్ళకి రాదు పాండిని. నువ్వు పాండిని చదివితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఉంటుందో తర్వాత, చదివి ఇంట్రెస్ట్ లేదండి కదా పాండి. దే డోంట్ నో పాండిని. అంటే మేము డోంట్ ఫాలో పాండిని, దే డోంట్ నో పాండిని. సో ఎనీవే, సో అస్మనీయులు అనేది కరెక్ట్ ప్రయోగం. అస్మనీయులు అంటే మావాళ్ళు, తదీయులు అంటే ధృతరాష్ట్రులు వాళ్ళు. అప్పుడే డివిజన్. తర్వాత అదొక లక్షణం మీకు అర్జునుడిలో కనుక, ఇంకో లక్షణం ఉంది దీంట్లో ఈ శ్లోకంలో, భీష్ముడు ద్రోణుడు. భీష్ముడు అంటే ఎవరు? ఏకవచనం పెట్టేసి భీష్మ అనేసుకున్నాడు. ఏకవచనం, ఏకవచనం అంటే పెద్దవాళ్ళని. ఇప్పుడు తాతగారు ఉన్నారనుకోండి, తాతగారి పేరు సుబ్బన్న గారు అనుకోండి, సుబ్బన్న అన్నారనుకోండి, మనవడు సుబ్బన్న అన్నాడు అనుకోండి, అది మర్యాద అమర్యాద? అమర్యాద. ఏ ద్రోణుడు ఎవరు? ద్రోణుడు గురువు గారు. ద్రోణాచార్యుడు అనాలా లేదా ద్రోణుడు అనకూడదు కదా. సో ఇప్పుడు ఈ శ్లోకం ఏమన్నా చెప్పండి, కాళిదాసు, కాళిదాసు మేనమావా మేనత్తే మేనమావు మహాకవి కాళిదాసు అన్నది, అది అది అలా అన్నారు పెద్దలు అలా అంటారు. నువ్వు పెట్టేవో పేరు కాళిదాసు. సో అలా మాట్లాడుతున్నాడు చూడండి అర్జునుడు. ఓవైపు భయపడుతూనే ఉన్నాడు, ఇంకోవైపున ఆ శత్రుమిత్ర భావం చాలా గట్టిగా ఉంది. అంచేతనే శ్రీకృష్ణుడు నీకు సన్యాసం ఒకరా, నీ డ్యూటీ నువ్వు చేయలేదు, ఇంతటి రాగద్వేషాలు పెట్టుకొని సన్యాసం పంపించుకుంటే మా ఆశ్రమం వాళ్ళ ఆశ్రమం, మా గ్రూపు వాళ్ళ గ్రూపు అలాగే. కాబట్టి సన్యాసాన్ని పొందలేదమ్మా, నీ డ్యూటీ నువ్వు చేయమని చెప్పాడు. ఎందుకంటే అర్జునుడు యొక్క లక్షణం తెలుసు. సో భీష్మో ద్రోణ సూతపుత్ర అంటాడు చూడండి, కర్ణుడు అంటాడు. కర్ణుడు అంటే రథసారథి సూత్రుడు. సూత్రుడు అంటే రథసారథి, స్టేటస్ తక్కువ. ఈ స్టేటస్ అన్నది ఇది మహాభారతం నుంచి వచ్చిందా లేకపోతే పురాణాల నుంచి వచ్చిందా, ఎవరు అక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, మీరే పెద్దలు ఆలోచించండి. స్టేటస్ తక్కువ. ఇప్పుడు మన సమాజంలో ఎలా ఉంటుందంటే, కారులో బంధువులు వచ్చారనుకోండి మన ఇంటికి, కారులో బంధువులు వస్తే ఏం చేస్తాం మనం? ఆ బంధువులందరికీ టేబుల్ మీద భోజనం పెడతాం, ఆ కారు నడిపిన వాడికి నేల మీద భోజనం పెడతాం. నేనేం చేస్తానంటే ఆ కారు ఆ గృహస్థిని బట్టి అంతటా మనం ఫోర్స్ చేయడానికి వేరుండదు. ఆ సందర్భం కుదిరితే నేనేం చేస్తానంటే, ఈ కారు నడిపే డ్రైవర్ వస్తుంది కదా, అతను భోజనం చేసి రాత లాక్కి తీసుకెళ్ళి నా పక్కన కూర్చోబెట్టుకుంటాను, వడ్డించాడు అంట. అంటే వాళ్ళు కొంచెం ముఖ ముఖాలు చూసుకుని పర్లేదండి వడ్డించండి అని నేను వచ్చిన అలాగే చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంకా అలాగంటే ఆ స్ట్రాటిఫికేషన్ పెట్టుకోవడంలో న్యాయం ఏమున్నది అని నా అభిప్రాయం. నేను అలా చేస్తూ ఉంటాను, నాకు ధ్యానిస్తాను. సో ఆ స్టేటస్ కాన్షియస్నెస్ ఉంది అర్జునుడికి. కర్ణుడు అంటారు సూతపుత్రుడు అంటాడు, అంటే కర్ణుడు ఆ క్షత్రియ వీరుల యొక్క స్థాయిలో నిలబెట్టాడు. ఎంతసేపటికి శ్లోకపుత్రుడనే నిలబెడతాడు. మొత్తానికి ఈ లక్షణాలన్నీ మీకు అర్జునుడి లక్షణాలన్నీ ఆ శ్లోకంలో కనబడ్డాయి. నేను అలాగే వాటిని వ్యాఖ్యానం చేశాను. ప్రతిదాన్ని అంతలాగా పొరుగుకి కీకలకు లాగినట్టుగా అంతలా చూడక్కర్లా. శ్లోకంలో ఛందస్సు కోసం ఇప్పుడు భీష్మాచార్య అన్నారు అనుకోండి, శ్లోకంలో కూర్చుంటుంది. ద్రోణాచార్య అంటే శ్లోకంలో చెట్ కాదు, భీష్మో ద్రోణ అంటేనే పెట్టరు. సో భీష్మో ద్రోణ కర్ణ అన్నారు అనుకోండి, ఇప్పుడు శ్లోకం మళ్ళీ పొట్టే పదాలు తక్కువైపోతాయి. కాబట్టి ఇంకో నాలుగు పదాలు, నాలుగు అక్షరాలు కావాలి, నాలుగు అక్షరాల పదం కావాలి. కాబట్టి భీష్మో ద్రోణ కర్ణ అంటే అది రైమ్ పోయింది, మీటర్ పోయింది. కాబట్టి భీష్మో ద్రోణ సూతపుత్ర అంటే ఫిట్. బహుశా ఆ కారణంగా కూడా కవిత్వం యొక్క సందర్భం అయి ఉండొచ్చు. వాట్ ఎవర్, మీరు ఆ శ్లోకాన్ని ఎలా చూస్తారో చూడవచ్చు. లెటస్ శంకర్లు ఎలా చూస్తారు, అనాదే ధర్మపోతారు. అని చెప్పాం ధృతరాష్ట్రస్య పుత్రా, ఇదిగో ఈ ధృతరాష్ట్రపుత్రులు వీళ్ళు. త్వాం అంటే నిన్ను,
ఈ నిన్ను ఏంటి ధృతరాష్ట్ర పుత్రుడు నిన్ను ఏమిటి నిన్ను అక్కడ వెర్బు లేదు ఈ శ్లోకంలో వెర్బు లేదు ఆ వెర్బు ఎదరొస్తుంది కొంచెం ముందుకు ఆ నెక్స్ట్ శ్లోకంలో ఉంది ఏమిటి విశంతి అని ప్రవేశిస్తున్నాను అంటే ధృతరాష్ట్ర పుత్రుడు దుర్యోధనుడు భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు కర్ణుడు వీళ్ళంతా కర్ణుడు నిజానికి యుద్ధరంగంలో లేడు మొదటి రోజు కదా మొదటి రోజు కర్ణుడు రాడు పదో రోజు వస్తాడు భీష్ముడికి కర్ణుడికి మాట మాట వస్తుంది భీష్ముడు ఏదో పొల మాట అంటాడు కర్ణుడు భీష్ముడు పెద్ద ఆయన పెద్ద ఆయన అయిపోయాడు కవచాలలో పెట్టుకుని కూర్చున్నాడు పెద్ద వయస్సు వచ్చేసింది గొప్ప యుద్ధ వీరుడు దాంట్లో సందేహం లేదు అయినా కొంచెం పెద్ద నిగమం వల్ల వచ్చే ధ్యానస్థం దాంతో ఆ కర్ణుడిని కొంచెం చిన్నచూపు చూశాడు అంటే కర్ణుడు ఏం తాత నేనే తప్పు పడినా నన్ను అలా చెప్పు తప్పు కింద లెక్కేస్తాడంటే నా ప్రాణాలను ఒట్టి దుర్యోధన కోసం నేను పోరాటానికి సిద్ధపడుతుంటే నువ్వు నన్ను అలా లెక్కేస్తావేమిటి అని అన్నాడు అంటే అప్పుడు భీష్ముడు ఏం చేయాలి మొరేల్ బూస్ట్ చేయాలి అవునా నువ్వు కూడా చాలా తిట్టలి అని అన్నాడు అలా అనుకుండగా ఎంత తోస్తే అంత అన్నం ఆయన వల్ల ఉన్న మాటలు ముఖాన్ని చెప్పడం వల్ల నువ్వు నేర్చుకున్నదంతా కరెక్టే కదా నీకు అస్త్రాలు శస్త్రాలు నేను నేర్చావు పరశురాము దగ్గర శిష్యులు మేము చేసావు అన్నీ నేర్చావు దాంట్లో ఏం సందేహం లేదు కానీ నీకు శాపాలు ఉన్నాయి కదా అన్నీ నేర్చిన విద్య అది నీకు సమయానికి రాదు అది వినియోగానికి రాదు నువ్వు దుర్యోధనుడిని ఇంత ఇక్కడ దాకా నువ్వే మోసుకొచ్చావు అసలు దుర్యోధనుడిని ఈ పరిస్థితిలో నిలబెట్టింది నువ్వే నిన్ను చూసుకునే దిగాడు దుర్యో అంటే నేను వీరుణ్ణి కాదని నువ్వు వీరుడివే నువ్వు వీరుడు కాదని నేను అంటా కానీ నీ వీరత్వము దుర్యోధను ఉపకరించి వీరత్వం కాదు అన్నాడు సత్యమే కానీ సత్యం చెప్పే సందర్భం కూడా చూసుకోదు కొంచెం పరీక్ష వెళ్ళి ముందు ఆ నువ్వు పెస అయినప్పుడు కదా అంటే అంత బాగా చూస్తే వాళ్ళు వీరు కాదు ఈ భీష్ముడు అలా చేశాడు అలా చేస్తే పాపం తమ చిన్న ప్రాణాలను వండడానికి వచ్చిన వాడిని అంత మాట అనేసేప్పటికి మాట మాట వచ్చింది అలా అనేటువంటి చిన్న కూర్చుని తాత నీ నిన్నేదో యుద్ధం చేసి నీ యుద్ధం పూర్తయ్యాక నీ సంగతి తేలేకమే నేను వస్తున్నానులే నువ్వు విజయాన్ని దుర్యోధన మహారాజు నువ్వే విజయాన్ని ఇప్పించు నేను ఇంకా నీకు చేత కాకపోతే అప్పుడు నేను వస్తున్నానులే అనేసి ఆ ధనుషులు బాణాలు ఉంటుంది బాయ్ బాయ్ చెప్పేసి దుర్యోధనుడి వెనక్కి తీసుకురావడానికి టైం లేదు అప్పుడే శంఖాలు అవి మొదలైతే అక్కడ ఇంకా ఇప్పుడు కొద్ది సేపు ఇస్తాం ముహూర్తం పెళ్లి ముహూర్తం ఇంకో పవన్ గంట ఉందంగా ఎవరో అలిగి వెళ్ళిపోయింది పెళ్లి కొడుకు కూతురు ఉన్నంతసేపు సరిపడుతుంది అలిగిన వాళ్ళు అలుగుతూనే ఉంటారు ముహూర్తం నడిచిపోతుంది కదా అలా అయింది వాతావరణం అలా వచ్చింది ఎనీవే వీళ్ళందరూ కూడా ఈ భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లేడు యుద్ధరంగంలో కానీ ఎప్పుడో వస్తాడనమాట ఈ దృశ్యం ఇది ఒక సీన్ కనబడిపోతుంది అంటే కర్ణుడు కూడా రాబోతాడు ఆ కర్ణుడు వీళ్ళందరూ కూడా ఈ కోరం ఉన్న నోళ్ళలోకి వెళ్తున్నారు వెళ్ళిపోతుంటే ఆయన ఆ నోళ్ళని ఇలా కోరలను కురికేసి వీళ్ళందరినీ తినేస్తున్నారు అలా కనబడుతుంది ఎవరికి అర్జునుడు విశంతి అనే మాట పెట్టుకోవాలి అదే అంటారు శంకరుడు దుర్యోధన ప్రభుతయ అది దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు అంటే వీళ్ళందరూ మొదటి రోజు యుద్ధంలో మొదటి గంటల్లోనే చచ్చిపోతారని అర్థమా కాదు అది కాదు దాని అర్థం టైము అన్ని కాలము అన్ని మార్పులను తీసుకొస్తుంది కాలం గడుస్తున్న ఒకరోజు మూడు రోజులు కోడు కళ రోడ్డు మీద రోజు గడుస్తుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనుకుంటారు ఆ కాలగర్భంలోకి వెళ్ళిపోతారు అందరినీ మింగేస్తుంది కాలం ఎవరు మిగలుగుతారు ఈ యుద్ధ రంగంలో నిలబడిన వాళ్ళు ఎవరో మిగతా ఎవరో పాండవులు మింగుతారు ఇటువైపు అటువైపు అశ్వత్థామ కృపాచార్యులు మింగుతారు ఇంకా కృతవర్మ అని ఒకడున్నాడు బహుశా వాళ్ళని మిగిలిండేమో ఇటువైపు సాత్యకి అని ఒకడున్నాడు బహుశా అతను కూడా మిగులుతున్నాడు ఇలాగ ఎవడో అరడదం మంది ఇటువంటి కలిపి మిగిలేరు అందరూ వెళ్ళిపోయారు సో ఈ నోళ్లలోకి వెళ్ళిపోతున్నారు కూడా అని ఆ
పరమాణాన్ని ఇది వ్యవహితేన సంబంధ. సో వీళ్ళందరూ కూడా దుర్యోధనంలో మొదలైన వాళ్ళందరూ మాం నిన్ను నిన్ను ఏమిటి త్వరమాణాహ విశంతి కంగారు కంగారుగా నిన్ను ప్రవేశించేసుకున్నావు అని తర్వాత శ్లోకంలో ఉంది త్వరమాణాహ విశంతి. అక్కడతో దీనికి అన్వయం పెట్టుకోవాలి. సర్వే అందరూ ధృతరాష్ట్రపుత్రులు అందరూ వెళ్ళిపోతున్నారు అంటే యుద్ధం పూర్తయ్యేప్పటికీ వంద మందిలో ఒక్కరు కూడా మిగతాడు అని అర్థం. ఇంకా ఇంకా వాళ్ళైనా వాళ్ళే కాదు సహ ఏవ సంహతాహ అవనిపాల సంఘై. ఈ ధృతరాష్ట్రుడికి సపోర్ట్ చేయటం కోసం దేశ దేశాల రాజులందరూ తమ తమ సైన్యాన్ని తీసుకుని అక్కడికి వచ్చారు. ఇక్కడ కుంభమేళాకి అఖాడాలన్నీ వచ్చినట్టుగా ఈ దేశ దేశాల రాజులందరూ ఈ కురుక్షేత్రానికి వచ్చేశారు సైన్యాలతో. ఈ సైన్యాలన్నీ ఇప్పుడు యుద్ధం చేస్తాయి. ఆ రాజులు వాళ్ళ సైన్యాలు అన్నీ కూడా ఈ నోట్లోకి ఆ విరాట్ రూపుడి యొక్క నోట్లోకి వెళ్ళిపోతారు. ఎవరు ఈ అవనిపాల సంఘములతో సహా ఆ పదము సమాసం కదా అని శంకరులు వివరిస్తున్నారు. అవని పృథ్వీం పాలయంతి ఇది అవని పాలాము సంఘై అంటే పృథ్వీని పాలించేవాళ్ళు. పృథ్వీ అంటే రాజ్యము అర్థం. రాజ్యాన్ని పాలించే రాజులు అవని పాలా. వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు గ్రూప్స్ గుంపులు గుంపులుగా వచ్చారు యుద్ధానికి. ఆ గుంపులతో సహా అందరూ ఆ విరాట్ రూపంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళందరూ ఒకే రోజు వెళ్ళిపోతారా? ఒకే రోజు వెళ్ళిపోరు. ఒకే రోజు ఒకే గంటలో వెళ్ళిపోరు. 18 రోజుల సమయంలో 18 రోజులు అంటే ఇప్పుడే సెట్టింగ్ కాదు తర్వాత తెలుసు. క్రమక్రమంగా వెళ్ళిపోతారు. మరి అర్జునుడికి కనపడుతున్నది ఏమిటి అంటే క్విక్ విషన్ కెమెరా అన్నట్టుగా చూస్తున్నాడు. క్విక్ విషన్ కెమెరా ఇప్పుడు అది ఆ కెమెరా ఎలా ఉంటుందంటే ఒక మొగ్గు ఉంటుంది. ఈ మొగ్గ పువ్వుగా వికసించడానికి 40 గంటలు పడుతుంది. వాడు ఏం చేస్తాడంటే ఒక కెమెరా పెడతాడు, ఆ మొగ్గ దగ్గర పెడతాడు కెమెరా, ఫిక్స్ చేసేస్తాడు. ఫిక్స్ చేసేసి వెళ్ళిపోతాడు. అది అలా మొగ్గను తీస్తూ ఇప్పుడు ఈ కెమెరా ఉంటుంది గంటల 90 నిమిషాలు అలా మొగ్గ తీసుకున్నాడు. అదేవిధంగా 40 గంటలు ఆ కెమెరా బొమ్మ తీసుకుంటుంది. 40 గంటలు అయ్యేప్పటికీ ఆ మొగ్గ అలా కొంచుకొని కొంచుకొని కొంచెం అలా వికసించి పువ్వు అవుతుంది. 40 గంటలు పడుతుంది. అదంతా కెమెరాలో తీసి ఆ కెమెరా రీలు లోడ్ చేసి దీంట్లోకి ప్రాజెక్టర్లోకి ఆ రీల్ని వేగంగా తిప్పితే మీకు కనపడుతుంది. ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. ఆ మొక్క అలా స్లోగా 40 గంటల్లో కెమెరాలో బంధించిన సీన్స్ అన్నింటినీ కలిపేసి అది టకటకాల చూపించేస్తాడు. 40 సెకండ్లలో చూపించేస్తాడు 40 గంటల దృశ్యాన్ని. ఇక్కడ అలా అవుతాం 18 దృశ్యాన్ని 18 సెకండ్లలో ఇక్కడ అర్జునుడు చూసేస్తున్నాడు. ఆ చూడడంలో భీష్ముడు వెళ్ళిపోయాడు, ద్రోణుడు వెళ్ళిపోయాడు, కర్ణుడు వెళ్ళిపోయాడు, వరుస కూడా అదే. దుర్యోధనుడు దుశ్శాసనుడు అలా వలస పెట్టి అందరూ కూడా ఆ విరాట్ రూపంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళైనా మా వాళ్ళు కూడా పోతున్నారు. అస్మదీయోధ్యై వాళ్ళ శత్రుపక్షం వాళ్ళే వెళ్ళిపోవడం కాదు ఆ విరాట్ రూపంలోకి. మా యోధులు దృష్టద్యుమ్నుడు శిఖండి విరాటుడు ద్రుపదుడు వీళ్ళందరూ పిల్లనిచ్చిన ఉద్యానికి వీళ్ళు వచ్చారు యుద్ధానికి. ద్రుపద మహారాజు కూతురు పక్షాన యుద్ధం చేయకుండా కూర్చుంటాడా కాబట్టి సైన్యం వేసుకుని వచ్చాడు. ఖర్చు అయిపోయాడు మిగలలేదు. విరాటుడు కుమార్తెను ఓ అమ్మాయి ఉంది. అమ్మాయిని ఎవరికో ఇచ్చారు ఉత్తర ఎవరికి అభిమంత్రుడు ఇచ్చారు అభిమంత్రుడా వీళ్ళ కొడుకు ఇచ్చారు. వాళ్ళ ఆస్థానంలో వీళ్ళు సంవత్సర కాలం ఉన్నారు విరాట్. కాబట్టి విరాట్ కూడా
పాండవుల పక్షాన్ని యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఎవడూ వెళ్ళలేదండి. వచ్చిన వాళ్ళందరూ భస్మం. ఆ యుద్ధం అలాంటి ఎప్పుడు కూడా జ్ఞాతుల మధ్య పోరాటం, దయాతుల మధ్య పోరాటం సర్వనాశనము కలిగించుము. దీనికి భాగవతంలో ఒక దృష్టాంతం చెప్పారు. వెదురు డొంకలో పుట్టిన నిప్పు, వెదురు డొంకలో నిప్పు ఎలా పుట్టింది? ఆ వెదురు ఎండిపోయిన వెదురు గడలు ఉంటాయి, అవి రాసుకుంటాయి ఒకదానికి ఒకటి సాపిడే గాలి నిప్పు పుడుతుందో నిప్పు రవ్వ పుడుతుంది. ఆ రవ్వకి ఓ వెదురు ఆ ఎండిపోయిన ఆకులు వెదురు ఆకులు అన్నీ ఉంటాయిగా, అది కొద్దిగా అంటుకుని ఆ వెదురు బొంగులు అంటుకుంటాయి. పచ్చిగా ఉన్న ముందు ఎండు బొంగులు అంటుకుంటాయి, తర్వాత పచ్చిగా ఉన్న బొంగులు అంటుకుంటాయి. అన్నీ అంటుకుపోయి ఆఖరిని అక్కడ బూడిద మిగులు, ఇంక ఏమీ మిగలదు, బూడిద మిగులు. అలాగా ఈ కురుక్షేత్ర సంగ్రామం అలాగ దయాదుల మధ్య పోరు అని దాని పేరే, దయాదుల మధ్య పోరు. అప్పుడప్పుడు ఈ పత్రికల వాళ్ళు కూడా మంచిగా జర్నలిస్టిక్ లాంగ్వేజ్ వాళ్ళ ఈ పేరు దయాదుల మధ్య పోరు అని హెడింగ్లు వస్తూ ఉంటాయి ఈనాడు లేని పత్రికల్లో. దయాదులు అంటే దాయం అదంతి అతి అత్తహ అదంతి అంటే దాయాదయ. దాయం అంటే ఆ తాత ముత్తాతల ఆస్తి, దాన్ని వీళ్ళు భక్షిస్తారు, దానికోసం కొట్లాడేసుకుంటారు, అది దయాదులు అంటే వాళ్ళ మధ్య కోరు. కించ ధృతరాష్ట్రపుత్రుడు నీలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎవరు వెళ్ళిపోతున్నారు? భీష్మ, ద్రోణ, సూతపుత్ర, కర్ణ, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. తథా దాంట్లో అదేవిధంగా అసౌ, ఇదిగో మా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సహ అస్మదీయై అపి, ఈ అసౌ తీసుకొచ్చి మా వాళ్ళకి పెట్టకూడదు, విభక్తి కదా. అస్మనీయే తృతీయ బహువచనం, అసౌ ప్రథమ ఏకవచనం. కాబట్టి అసౌని ఎక్కడ పెట్టాలో చూసిన సూతపుత్ర, సూతపుత్ర అని పెట్టాలి. ఇడుగో కర్ణుడు, ఇది కర్ణుడిని పర్టికులర్గా చూస్తారు. భీష్ముడు వెళ్ళిపోతున్నాడు, ద్రోణుడు వెళ్ళిపోతాడు, ఇడుగో కర్ణుడు కూడా వెళ్ళిపోతున్నాడు. కర్ణుడు దగ్గర వచ్చాడు, ఇడుగో కర్ణుడు అని అసౌ అసౌ. సో ఇంకా ఇంకా ఎవరు సహా కలుపుకుని పోతున్నారు. ఎవరిని? అస్మదీయై అపి దృష్టద్యోన ప్రభుతిభి యోధముఖ్యై. దృష్టద్యుమ్నులతో మొదలైన గొప్ప గొప్ప యుద్ధమీనులతో సహా వీళ్ళందరూ నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు. యోధముఖ్యై అనే పదానికి విగ్రహం, యోధానాం ముఖ్యై ప్రధానై సహ. వీళ్ళు దృష్టద్యుమ్నుడు మొదలైన వాళ్ళు యుద్ధవీరులలో చాలా ప్రముఖులు వాళ్ళు. వాళ్ళందరితో సహా ఈ నోట్లోకి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ నశిస్తారు, విజయము నాకు అర్జునుడికే దక్కుతుంది. అర్జునుడు, ధర్మరాజు వీళ్ళెవరూ వెళ్ళట్లేదు నోట్లోకి, అంచేది వీళ్ళు వెళ్తారు అని ఆ శంకకి అక్కడ సమాధానం లభించింది. తర్వాత కించ, అది అవతారిక. ఇంకా ఏమంటే వక్త్రాణి తే పరమాణాని శంతి దౌష్ట్రాకరాలాని భయానకాని కేచిత్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. ఈ శ్లోకాన్ని బీభత్స రసానికి దృష్టాంతంగా చెప్తారు. రసాలు తొమ్మిది, శృంగారము, అలాగే అందరికీ తెలుసున్న రసాలు కరుణము, హాస్యము, ఇవే కాదు బీభత్స రసం కూడా ఉంటుంది. బీభత్స రసం అంటే అంత రక్తం, ఎముకలు, తలలు పగిలిపోవడం, అంత యుద్ధపు సీన్స్,
చిన్నపిల్లలు చూస్తే జడుచుకుంటారు. అలాంటి సీన్స్ అన్నీ చూపిస్తారు, ఈ సినిమాల్లోనూ అట్లా చూపిస్తారు. వాటికి బీభత్స రసం అంటే ఆ రసం ఈ శ్లోకంలో వస్తుంది. ఎనీవే తే త్వరమానా విశంతి దుర్యోధను దుశ్శాసనం భీష్ముడు మా వాళ్ళు మాళ్ళవాళ్ళు వీళ్ళందరూ కూడా తొందర తొందరగా నీ నోట్లో పడిపోతున్నారు, నీ నోట్లో ప్రవేశిస్తున్నారు. ఒక నోట్ కాదు, మంత్రాన్ని ప్రవేశించి మల్టిపుల్ మౌత్స్ అనేకములైన నోళ్లను ప్రవేశిస్తున్నారు. ఎటువంటి నోళ్ళను అనుకుంటున్నారు? దౌష్ట్రా కరాలని కోరలతో వికృతంగా ఉన్న నోళ్ళు, భయానకాని వికృతము అంటే వెగటు పుట్టిస్తాయి, భయానకములు అంటే భయమును కలిగిస్తాయి, అది తేడా. సో అటువంటి ఈ నోళ్లలో వీళ్ళందరూ ప్రవేశిస్తున్నారు. ప్రవేశిస్తే ఏమవుతారు? దంతాలు కోరలో ఉన్న షార్క్ నోట్లోకి వెళ్ళే ఏమవుతుంది? షార్క్ ఎప్పుడు చూసారు? ఒక పెద్ద చేప షార్క్ నోట్లోకి వెళ్ళింది అనుకోండి, వెళితే ఏమవుతుంది? అది ఇలా కొరుకుతుంది. కొరికితే ఇంత చేప రెండు ముక్కల కింద ఈ తోకటి పడుతుంది, ఆ తలకు పడుతుంది, మధ్యలో అంతా షార్క్ నోట్లోకి. మళ్ళీ నోరు తెరిచిందనుకోండి షార్క్, మళ్ళీ నోరు తెరిస్తే దాని పళ్ళ మధ్యలో ఇంతకుముందు అది నవిలేసిన పెద్ద చేప యొక్క మాంసపు ముక్కలు అన్నీ పళ్ళ మధ్యలో వేలాడుతూ కనపడతాయి. అది పరిస్థితి బీభత్సరసం. షార్క్ అంటే మీకు బీభత్సం అందించకపోవచ్చు, మనిషిని నవిలేసుకున్నట్టుగా అప్పుడు బీభత్సం కలిగి ఉంటుంది. జాస్ ద జాస్ అని హాలీవుడ్ మూవీ ఉంటుంది, దాంట్లో బోల్డ్ బీభత్సరసం, బీభత్సం భయానకం రెండు ఉంటాయి ఇక్కడ ఇక్కడ వస్తుంది. సో వీళ్ళందరూ నోట్ ఈ భయంకరమైన నోళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే ఏమవుతుంది? కేచిత్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే, కేచిత్ సందృశ్యంతే, అయ్యో కొంతమంది కనబడుతున్నారు, కొంతమంది నోట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం ఒకటే వెళ్ళిపోవడం, ఆ మంటల్లో వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది కనబడుతున్నారు. ఎందుకు కనబడుతున్నారు? వాళ్ళు స్మూత్గా లోపలికి వెళ్ళిపోలేదు, ఆ కోరలలో ఇరుక్కున్నారు. కోరలు ఉన్నాయి చూసారా, అక్కడ ఇరుక్కున్నాం. విలగ్న విలగ్న అంటే అక్కడ ఇరుక్కుపోయారు. స్మూత్గా వెళ్ళిపోతే అయిపోతుంది, గొడవలేదు. ఆ కోరల్లో ఇరుక్కున్నాం. ఇరుక్కుంటే ఏమైంది? వాళ్ళ తలకాయల్ని ఉత్తమ ఆంగ్లం అంటే డెబ్బై కోపిడి కోపిడి అంటారు, అంటే శిరస్సులను ఆ కోరల్లో కటకటలాడిస్తూ నవిలి పారేశారు. ఆ తల పగిలిపోయిన తల ముక్కలు ఆ చెల్లాచెదరైపోయినటువంటి బ్రెయిన్ పీసెస్ ఆ ముద్దలు అవన్నీ కనపడుతున్నాయి. చూర్ణితై ఉత్తమాలై ఆ కోర్ల మధ్యలో తలకాయ చిక్కుకుంటే ఏమవుతుంది? ముద్ద ముద్ద అయిపోయింది అలాగ చూర్ణం అయిపోయింది నవిలేసి. అలాగ కొంతమంది అలా కనుక్కుంటున్నారు, అయ్యో అని అర్జునుడు చాలా భయపడిపోతూ వెగటు కలిగించేట్లా ఉన్నా ఉన్నది. భాష్యకాదు వక్త్రాణి ముఖాని మోళ్ళము అని అర్థం. తృతీయ తే తవా నీ యొక్క అంటే తేకి తవా అని రాయాలి, లేకపోతే తే అంటే సహతం తే అదే అనుకుంటాము. ఈ విభక్తి జ్ఞానం లేని వాళ్ళ కోసం ఆయన రాస్తుంది. మరొకటి సాతేతా అతే, ఇంకొకటి దుభ్యం తే చతుర్థీలు మొత్తం అవేమి కాదే. తేంటే తప షక్తి ఏకవచ్చేవాడు అది తెలియడం కోసం భాష్యకారులు అలా రాస్తారు. త్వరబాణ త్వరాయుక్త ఈ త్వరా అన్నది ఆకారాంత స్త్రీలింగ శబ్దం. త్వరా తెలుగులో త్వర త్వర అని లేదు, అదిదే త్వర త్వర. అయితే తెలుగులో సంస్కృతం నుంచి తెలుగులోకి రావడంలో పెద్ద విశేషమైనది
ఇంకో పదం ఇంగ్లీష్ పదం అది త్వర నుంచే వచ్చింది. అదేమిటో తెలుసిన, నేను ఇది సంస్కృతంలో చెప్తాను, మీరు దానికి ఇంగ్లీష్ మీరు పట్టుకోవాలి. జన్మనాడు విషయం త్వరక్ అంటే, త్వరక్ అంటే ఏమిటి, త్వరక్ కప్రచయం చేర్చారు. త్వరక్ అంటే ట్రక్ అని. ఈ ట్రక్కులు చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి రాత్రి పూట, రోడ్డు మీద తాగేసి వాళ్ళు డ్రైవ్ చేసేస్తూ ఉంటారు, త్వరక్గా పోతూ ఉంటారు. త్వరగా గచ్చింది అంటే త్వరగా, లేకపోతే త్వరక త్వరక్ త్వరక్ అని పదం. అది త్వర నుంచే వచ్చింది నిజంగా. సో చాలా వేగంగా పోతూ ఉంటాయి రాత్రి పూట ఆ రోడ్డు పూట. ఎవరైనా స్కూటర్ చిన్న కారు వేసుకుని ఆ రోడ్డు మీద వెళ్తే ఈ ట్రక్కుల మధ్యన పడి నలిగిపోతుంది, ఎందుకంటే ఆ ట్రక్కులలో పోతూనే ఉంటుంది. ఎనీవే, సో వీళ్ళందరూ మహావేగంగా నీ రోడ్లు ప్రవేశం చేస్తున్నారు. త్వరయుక్త సంత విశంతి, ఈ నోట్లో వీళ్ళందరూ వేగం వేగంగా కంగారు పైగా. ఏ కంగారు, పిండి వంటలు ఏమైనా ఉన్నాయి అక్కడ ఆ నోట్లో? అయినా సరే కాలం యొక్క ప్రభావం, ఆ కాలం లాగేస్తుంటే వేగంగా నోట్లో ప్రవేశిస్తున్నారు. కిం విశిష్టాని ముఖాని, ఆ ముఖములు ఎలా ఉన్నాయండి? ఏమైనా కొంత వర్ణన ఏమైనా ఉందా ముఖానికి? ఉంది. ఏమిటి వర్ణన? దౌష్ట్రా కరాలని అనేది ఒక ఒక విశేషం. ఇంకో విశేషం ఏమిటి? భయానకాని భయంకరాని. భయములు కొలిపే నోళ్ళు వాటిలో వాటిలను ప్రవేశిస్తున్నారు. కించ కాయమంటే ఇంకా ఉంది రెండో పాదం, రెండో రెండో అర్థభాగం పాదం కాదు, సెకండ్ హాఫ్ ఆఫ్ ది వర్స్. కేచిత్ అంటే కొందరు, ముఖాని ప్రవిష్టానాం మధ్యే, కొందరంటే ఏ కొందరు? ఆ నోళ్లలో ప్రవేశించిన వారిలో కొందరు. వంద మంది నోళ్లలో ప్రవేశించేస్తే ఓ ఇద్దరు ముగ్గురు ఇక్కడ ఈ కోర్లకి, ఇంకో ఇద్దరు ముగ్గురు ఈ కోర్లకి ఇరుక్కుపోయి ఆ కోర్లకి తగులుకుని ఇరుక్కుపోయి వాళ్ళు విలగ్నా. విలగ్నా అంటే తగులుకొని ఉంటారు, తగులుకొని ఉంటారు. ఎక్కడ? దశనాంతరేషు దంతాంతరేషు, ఒక కోరకి ఇంకొక కోరకి, ఇటుంచో కోర ఇటుంచో కోర, ఈ కోరలకి మధ్యన గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్ల్లో తగులుకొని ఇటు బయటికి రారు, అటు లోపలికి పోరు, అలా తగులుకొని ఉన్నారు. ఎలా తగులుకున్నారంటే వీళ్ళు మాంసమివ భక్షితం. శంకరుడు దృష్టాంతం ఇచ్చారు, మాంసం తిన్నవాడికి పళ్ళ మధ్యన మాంసపు ముక్కలు ఇరుక్కుంటాయి మనిషికి. మరి మనిషి మీకు అంత అనుకూలం కాకపోతే షార్క్ అదో పెద్ద చేపని బట్టి మింగి నవిలిందనుకోండి, దాని పళ్ళ మధ్యన ఇంకా ఆ చేప యొక్క శరీరావయవాలు భాగాలు ఇరుక్కునేలా వెళ్ళాడుతూ ఉంటాయి. అది దృష్టాంతం. అలా ఇరుక్కున్నారు వీళ్ళు. సందృశ్యంతే ఉపలభ్యంతే, ఇంకో కనపడుతున్నారు, స్పష్టంగా కనపడుతున్నారు. ఎలా కనపడుతున్నారంటే చూర్ణితై చూర్ణీకృతై ఉత్తమాంగై శివోభి, చూర్ణమైపోయిన అంటే ముద్దగా నలకొట్టబడిన ఉత్తమాంగము. ఉత్తమాంగము అంటే శిరస్సు, అంటే ఈ దేహంలో అన్ని అవయవాల్లో కల్లా గొప్ప అవయవం ఇదేనే అభిప్రాయం, అది ఉత్తమాంగము అని అభిప్రాయం. ఆ శిరస్సులు ముద్ద ముద్దల కింద అయిపోయి బ్రెయిన్ అంతా కూడా నలిగిపోయి ఆ కోర్ల మధ్యన కలబడుతున్నారు నాకు అని అర్జునుడు అంటాడు. మంచి శ్లోకం, మంచిదంటే బీభత్సరస శ్లోకం, మంచి ఉంది. తర్వాత యథా నదీనాం బహవో వేగా సముద్రమేవాభిముఖాద్రవంతి తథా తవాము నవలోకవీరా
విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. వీళ్ళు నోళ్ళలో ప్రవేశిస్తున్నారు కదా, ఎలా ప్రవేశిస్తున్నారు? ఒక దృష్టాంత అవతారిక. కథం ప్రవిశంతి ముఖాన్ని ఇత్యాహ, ఆ నోళ్ళలోకి ఎలా ప్రవేశిస్తున్నారు అని ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం చెప్తున్నారు. తర్వాత శ్లోకం ఎలా ప్రవేశిస్తున్నారంటే, మీరు చూడండి, ఈ రాజమండ్రి దగ్గరికి వెళ్ళారనుకోండి, గోదావరి రాజమండ్రి దాకా వచ్చి అక్కడ 7 పాయలుగా విడిపోతుంది. అది మీకు ఎక్కడ కనపడతాయి? ఏ పాయకి ఆ పాయ మీరు అలా లెక్క పెట్టుకుంటే కనపడవు. దాని అన్నిటినీ ఎలా విడిపోతున్నాయో మీరు చూడాలనుకుంటే హెలికాప్టరో విమానమో ఎక్కి పెట్టాలి. ఇక్కడ నుంచి రాజమండ్రి విమానం మీద వెళ్ళేప్పుడు ఆ కిటికీ దగ్గర కూర్చుని జాగ్రత్తగా పరిశీలిస్తే అదృష్టం బాగుండి, అటువైపు ఆ విమానం వెళ్తే చూడొచ్చు పైనుంచి. ఆ చూడడం చూడడం దీన్ని బర్డ్స్ ఐ వ్యూ అంటారు, విహంగమ దృష్టి. ఆకాశంలో పైకి వెళ్ళి చూడాలి. చూస్తే ఈ పెద్ద నది, నది ఇలా నిటారుగా ఉండదు, ఇలా ఒక్కరి పెట్టలు తిరుగుతూ వస్తుంది. అక్కడ వచ్చి సడన్గా 2 ముక్కలు, ఓ ముక్క మళ్ళీ ఇంకో 2, ఈ ముక్క ఇంకో 2 అవుతుంది. అలాగా టక 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 7 ముక్కలు కనపడతాయి. 7 ముక్కలు వెళ్ళి సముద్రంలో పడుతూ ఉంటాయి. అంతా మీరు చూడవచ్చు. న్యూయార్క్ ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంటే విమానం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకవైపు నుంచి ఈస్ట్ రివర్, ఇంకోవైపు నుంచి హడ్సన్ రివర్ వచ్చి ఆ సముద్రంలో పడుతున్నట్టుగా మీరు చూడవచ్చు. సో అలాంటి దృష్టిని ఒకదాన్ని మీరు భావన చేసుకోవాలి. ఇక్కడ నదులు, అనేక నదులు అంటే, లేకపోతే ఒకే నది యొక్క ఎక్కువ పాయలు, 6-7 పాయలు, అవన్నీ మంచి వేగంగా పై ప్రవహిస్తూ ఉన్నటువంటి నదీ ప్రవాహం, ఇవన్నీ ఒకే వైపు ప్రవహిస్తాయి. ఒకటి ఇటు, ఒకటి అటు అలా ప్రవహించవు. అన్నీ ఒకవైపే, అన్నీ తూర్పు వైపే. ఈ రాజమండ్రి దగ్గర ఉన్న 7 పాయలు తూర్పుకే పోతాయి. ఆ తూర్పుకు వెళ్ళి ఆ తూర్పు సముద్రంలో పడతాయి. అభిముఖంగా పరుగులు తీసి దాంట్లో పడిపోతాయి. అదేవిధంగా ఈ రాజులు, వీళ్ళ సైన్యాలు, పాండవుల వైపు నుంచి రాజులు సైన్యాలు, కౌరవ వైపు నుంచి రాజులు సైన్యాలు, అందరినీ ఒకటే దారి. ఆ దారి ఏమిటంటే విరాట్ కృష్ణుని యొక్క నోళ్ళు. ఆ నోళ్ళలో పడిపోయి కలిసిపోయి దాంట్లో మెర్జైపోయి నామరూపాలు లేకుండా అయిపోతున్నా, నామో నిశాన్ నహి హే అన్నట్టుగా అయిపోతున్నాను అని శ్లోకం. యథా నదీనాం బహవః అమ్మువేగాః, జల ప్రవాహములు మహా వేగంగా ప్రవహించే ప్రవాహములు అనేకములు సముద్రం వైపే ప్రవహిస్తూ సముద్రంలోనే పడిపోతాయి. అదేవిధంగా ఈ రాజులు, ఈ వీరులు అందరూ కూడా నీ నోళ్లలో ప్రవేశించేసి నోళ్లలో కలిసిపోతున్నారు. ఎటువంటి నోళ్ళు? బాగా మంటలు మండుతున్న నోళ్లలో ప్రవేశించి కలిసిపోతున్నారు. భాష యథా నదీనాం స్రవంతీనాం, అంటే జల 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 ప్రవహించే నదుల యొక్క నీటి వేగములో అనే బహవహ అనేకే, అనేకములైన ప్రవాహం, అనేకే సర్వనామ ఏకశబ్దం సర్వనామ కాబట్టి అనేకే అలా వస్తుంది. అమ్మూనాం వేగాః, అమ్ము వేగాః త్వరా విశేషాః, జలముల యొక్క వేగం. వేగం అంటే తొందర తొందరగా పరుగులు తీస్తుంది నీరు. అయితే దాంట్లో మళ్ళీ తేడాలు ఉంటాయి. కొన్ని మరీ వేగంగా పరుగులు తీస్తాయి, కొన్ని కొంచెం సాఫీగా పరుగులు తీస్తాయి. ఆ వేరువేరు వేగములతో ఈ జల ప్రవాహాలని, నదీ జల ప్రవాహాలని వెళ్ళి సముద్రంలో పడుతూ ఉంటాయి. సముద్రమేవా అభిముఖాః ప్రతిముఖాః ద్రవంతి ప్రవిశంతి. సముద్రం వైపు పరుగులు తీస్తూ ఈ నదులన్నీ వెళ్ళి సముద్రంలోనే పడిపోతాయి. యథ అంటే ఇది దృష్టాంతం. ఇది ఎలాగో తద్వత్ సరిగ్గా అదేవిధంగా తవ అంటే నీ యొక్క, నీ యొక్క ఏమిటి? నీ యొక్క వక్త్రాణి ఓళ్ళు. తర్వాత ఆ తర్వాత వస్తుంది అవి వీళ్ళు. వీళ్ళు అంటే ఎవరండి? భీష్మాదయ, భీష్ముడు మొదలైన వాళ్ళు.
భీష్ముడు ద్రోణుడు వేసాడు. ఎవరు వీళ్ళు? నరలోక వీరాహ మనుష్యలోక శూరాహ. మానవ జాతికే శూరులైనటువంటి క్షత్రియ వీరులు వీళ్ళందరూ. వీళ్ళు నీ మోళ్ళలో ప్రవేశిస్తు విశాంతి ప్రవేశిస్తున్నారు. వీటిని వక్త్రాణి మోళ్ళను ప్రవేశిస్తున్నారు. ఎటువంటి నోళ్ళు? అభివిజ్వలంతి ప్రకాశమానాన్ని. ఈ విజ్వలంతి అనుసారా దీర్ఘం కాదు సస్వం. ఇది ధాతువు కాదు, అది భవతి భవత భవంతి అలా కాదు. అది జ్వలత్ జ్వలతి జ్వలంతి. వక్త్రానికి బహువై వక్త్రానికి విశేషం. వక్త్రాణి ద్వితీయ భూతం, జ్వలంతి అది కూడా ద్వితీయ భూతం. జ్వలత్ జ్వలతి జ్వలంతి శబ్దం అని చెప్పి శబ్దాలు వచ్చింటే స్పష్టంగా తెలుసు. దధతి దధంతి అని ఒక శబ్దం ఒకటి శబ్దం అని చెప్పారు. ఆ మోసం అంటే మీరు జ్వలంతి అంటే ఏదో భవతి భవత భవంతి ప్రథమ పురుష భవతులు అనుకుని భ్రమపడతారేమో. అలా భ్రమపడకండి, అది ధాతువు కాదు. ద్వితీయ బహువచనం నపూంసకలింగ శబ్దము వక్త్రాణి అనే దానికి విశేషము అని గుర్తు చేస్తున్నా. ఇంకేదైనా శబ్దంలో కూడా ప్రకాశమానాన్ని అని అర్థం రాశారు. అంటే బాగా మంటలు మండుతున్న నీ వాళ్ళను ఈ వీరులందరూ కూడా ప్రవేశిస్తున్నారు. ఈ దృష్టి కథ అంటే వర్ణన చాలా మీనింగ్ఫుల్ వర్ణన. ఎందుకంటే మీరు ఆలోచించండి, అందరూ ప్రవేశిస్తున్నారు. అందరూ ఎవళ్ళందరూ అందరూ మీరు లెక్కేస్తున్నారు. మీరు మహాపురుషులు లోకంలో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు రోనాల్డ్ రీగన్ ది గ్రేట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎక్కడ ఉన్నారు? ప్రవేశించి ఆల్రెడీ ప్రవేశించేసారు. లేరు చుట్టూ ఉంటే అవ్వలేరు. ఇందిరాగాంధీ ఆవిడ ప్రవేశించేసారు. లేరు రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రవేశించేసారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన ప్రవేశించేసారు. నందా గారు ఆయన ప్రవేశించేసారు. మహాత్మా గాంధీ గారు ఆయన ప్రవేశించేసారు. అందరూ ప్రవేశించేసారు. మిగతా వీళ్ళు ప్రవేశం చేస్తున్నారు. హడాహడాగా ప్రవేశం చేస్తున్నారు. బర్త్డే పార్టీ చేసుకుంటారు చూసారా? బర్త్డే పార్టీ కాదు, డెత్డే పార్టీ. ఆ వేగంగా ఆ ప్రవాహంలో ఆ కాల పురుషుల యొక్క నోట్లో ప్రవేశించే హడావిడిగా చిన్న పార్టీ మధ్యలో అందరూ ప్రవేశం చేస్తున్నారు. ఎవడు మిగిలినోడేమో లేడు. అది వర్ణన యొక్క తాత్వికమైన సందేశం. ఓకే, మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాః పూర్ణమిదమిష్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. పుష్టివర్ధనం అని కాదు, పుష్టివర్ధనం. వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ద్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ. అది ముక్షీయ, మృక్షీయ కాదు. మృత్యోర్ముక్షీయ త్ర్యంబకయజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ.
నన్ను అనుసరించి చెప్పాలి, మాతాత్ త్రియంబకయ్యజామహే సుగంధిం పుష్టివర్ధనం. అది ఉర్వారుకం, ఊర్వారుకం కాదు, ఊకి దీర్ఘం లేదు, ఊర్వారుకం అనుకోండి. ఓం త్రియంబకయ్యజామహే సుగంధిం పుష్టివర్ధనం. నీవు సర్వ వ్యాపిని, సర్వ శక్తిమయుడవు, నీవు సకల ప్రాణియందు.